This video is brought to you by Law Excellence IAS Academy. Andoval Dan, Chota Shakil Anacharudu, Ajiz Reddy, alias Baji Reddy, Babi Reddy. Inni perluna atanu, Film Nagarlo, Akram Aidal Amutunad and Vishun Telskuna, Gangadhar Garu, tana team to, tama team loko oka vyaktini, Ajiz Reddy ki Anacharuduga, Pampinchi, Tupakil Kavalantu, Baram Petti, Valani Bombay Nundi, Hyderabad Pilipinchi, a gang in particular. ఆ గ్యాంగ్ పట్టుకోవడంతో హైదరాబాద్లో చాలా ప్రశాంతత ఏర్పడింది. లేదంటే హైదరాబాద్ మరో మాఫియా ముంబైలా తయారైదని అప్పట్లో చాలామంది పెద్దలు చెప్పారు. అంటే అతని సర్వీసులో ఈ మూడు అచీవ్మెంట్తో పాటు చాలా వర్క్ ఉన్నాయి. అందుకే అతని డిపార్ట్మెంట్లో చాలామంది కూల్ ఆఫీసర్ అంటారు. ఆయన ఎక్కడ కూడా తొనకరు బెనకరు, మృదు స్వభావం. హెడ్లెస్ గంగాధర్ అని అడిగి అజీజ్ రెడ్డిని ఏ విధంగా ట్రాప్ చేశారు, 92లో జమ్మికుంట్లో ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగింది, నర్సంపేట ఎన్కౌంటర్లో ఎలాంటి సాహిత్యాలు దొరికాయి, ఎలాంటి ఆయుధాలు దొరికాయి అనే విషయాల్ని ఆయన తెలుసుకుంది. కందుకూరులో సుఫారీ కిల్లర్స్ ఎక్కువ ఉంటారంటే 100 రూపాయలు కూడా మర్డర్ చేసే వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు కందుకూరులో. అంటే గోదావరి కాలంలో మీరు ఉన్నప్పుడు ఎన్ని ఎక్స్చేంజ్ అయ్యాయి సార్? గోదావరి కానీ ఆ సబ్ డివిజన్లో ఈ మూమెంట్ స్పీడ్గా ఉండడం, ఈ మూమెంట్ పీక్ స్టేజ్ టైంలో పోలీస్ అంతా అటవైపు పెరగడంతో మామూలుగా హెచ్బీ అఫెండర్స్ ఉంటారు కదా, నైట్ హెచ్బీ వాళ్ళందరూ ఆ కాలనీలో విపరీతంగా దొంగతనం చేసేవారని ఉంది. క్రైమ్ చాలానే ఉండేది గోదావరి కానీ. హూమింగ్ నైట్ టైం చేస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూ వెళ్ళారు మీరు. ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది, కొరియర్స్ ఉన్నారు, ఎక్కడ మన రూట్ చెప్తుంటారు, ఒక గైడ్ తీసుకెళ్తుంటాడు. అప్పట్లో విలేజెస్ చెప్పిందో లేదా మనం మ్యాప్ చూసుకుంటూ నైట్లో వెళ్ళాలి. మీరు అన్నట్లు చాలా ఖచ్చితమైన అది అడ్వెంచర్, అది అదేవిధంగా రిస్క్ కూడా ఉంటుంది. మీ మూమెంట్ ఏమాత్రం తెలిసినా ఫైర్ ఓపెన్ చేస్తారు. ఎక్కడ మంట పెట్టుకుంటూ పొగ రాకుండా మంట ఏ విధంగా వేసేవారు? మీరు ఆ రోడ్ టోపోగ్రఫీని ఎలా చేసుకుంటూ వెళ్ళేవారు? నైట్ టైంలో కూడా అన్నట్లు ఇప్పుడు మనం టార్చ్ లైట్ వేసినా కూడా లైట్ కనబడుతుంది, ఇంకేదన్నా మ్యాచెస్ అది వెలిగించినా కూడా లైట్ కనబడుతుంది. అందుకని చెప్పేసి మన ఆ టైంలోనే జమ్మికుంట దగ్గర ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగటం అప్పుడు ఒకసారి ఆ ఎపిసోడ్ డీటెయిల్గా డీటెయిల్గా బ్రీఫ్గానే చెప్తాను. బస్సు మీద డిప్పు పెట్టే టైంలో చనిపోయాడా లేదంటే ఇంకేమైనా జరిగింది? ఫైర్లో పబ్లిక్ కూడా పోలీస్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది అనిపిస్తుంది. అంటే ఏ విషయం వచ్చినా పోలీస్ అనే దీనికి వెళ్తుంది. పోలీస్ లేకుండా ఏ సొసైటీ కెనాట్ సర్వైవ్. అంటే కరెంటు పోయినా పోలీస్ అంటారు, హాస్పిటల్కి వెళ్ళిన అదే కదా. ఇప్పుడు ప్రధానికి పోలీస్ కావాలి. మిగతా డిపార్ట్మెంట్ల కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నారు పబ్లిక్. ఎందుకంటే ఇప్పుడు 24/7 ఉండేది పోలీస్. అంత నమ్మకం పెట్టుకున్న డిపార్ట్మెంట్ మీద ప్రజలు ఎందుకు ఆ డిపార్ట్మెంట్ని గౌరవంగా చూడట్లేదండి? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్. సొసైటీలో ఎటువంటి లక్షణాలు ఉంటాయో మనలో కూడా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకం ఉంటారు. సార్, మీరు గ్రౌండ్స్కి వచ్చిన తర్వాత వరంగల్ దగ్గర నర్సంపేటలో వరంగల్ డిస్ట్రిక్ట్లో ఒక ఎన్కౌంటర్ మీ సారథ్యంలో జరిగింది, ఒకసారి దాని గురించి. ఫీల్డ్ ఎన్కౌంటర్ దాని కూడా మనకు చాలా కష్టపడాల్సి వచ్చింది. అదేవిధంగా మీరు గ్రహంస పనిచేస్తున్న టైంలో మీ మీద దాడులు జరగడం కానీ మీరేమైనా దాడిని తప్పించుకోవడం జరిగింది? రామగిరి ఫోర్ట్ ఇటువంటి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నప్పుడు ఏ విధంగా మనం రెస్క్యూ చేసుకోవాలి? ఇమీడియట్గా జనరల్గా టాస్క్ ఫోర్స్లో ఉన్న కానిస్టేబుల్కి ఎక్కువగా మామూలు వస్తుంటాయి అని ఒక అపవాదం, నిజమంటారు అది? అవకాశం ఉంటుంది. సరే, డిఐజీల్లో ఒక అపవాదం ఉంటుందండి, ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ప్రజాప్రతిని లెటర్ తీసుకురావడం, ప్లస్ డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేవారంట, మీరు కాదు కొంతమంది, అది జరుగుతుంటాయి అంటారు? అసలు ప్రజాప్రతినిధులు లెటర్లు తీసుకురావడం జరుగుతుంది. ఒక ట్రాన్స్ఫర్ కోసం ఒక ఎమ్మెల్యే దగ్గరికి, ఒక లీడర్ దగ్గరికి వెళ్ళి
పోలీస్ ఆఫీసర్లతో చేతులు కట్టుకుని నిలిచిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను నీ దగ్గర వచ్చి పోస్టింగ్ తీసుకుంటే మనం చెప్పే నేను చేయాలి కదా. అజీజ్ రెడ్డి కేసు తీసుకుంటే ఆ రోజు పట్టపగలు ఫిలిం నగర్ బస్సీలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వడం అజీజ్ రెడ్డి దొరకడంతో అంటే బొంబాయి యొక్క మాఫియా హైదరాబాద్ పడగ పెడుతుంది అడుగు పెడుతుంది అనే విషయాన్ని అప్పుడే ప్రజలకు తెలియడం అంటే స్టార్టింగ్లోనే మీ టీం అంతా పట్టుకోవడంతో కొంచెం పీస్ఫుల్ అయినట్లే మనం అవడం అనుకోవచ్చు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఎడ్ల గంగాధర్ గారు, రిటైర్డ్ డిఐజీ. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా తన కెరీర్ ప్రారంభించి తర్వాత గ్రూప్ వన్ రాయడం, గ్రూప్ వన్లో సెలెక్ట్ అవ్వడం, తర్వాత డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం, డిఎస్పీ నుండి ఆయన దశల వారీగా ప్రమోషన్ పొంది డిఐజీగా రిటైర్ అయ్యారు. అయితే ఆయన సర్వీస్లో చేసిన వర్క్కి ప్రభుత్వం గుర్తించి తిరిగి అతని సర్వీస్ను పొడిగించారు. ఎడ్ల గంగాధర్ గారు డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లా జమ్మికుంటతో పాటు వరంగల్ నర్సంపేటలో రెండు దళాలు వాషౌట్ అయ్యాయి. ఆ టైంలో ఆయన గ్రహౌండ్స్లో పనిచేయడం, ఒక టీం వర్క్గా వెళ్ళి ఆ రెండు దళాలను ఎలా వాషౌట్ చేశారుతో పాటు సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన సమయంలో అండవాల్ డాన్, ఛోటా షాకిల్ అనుచరుడు అజీజ్ రెడ్డి అలియాస్ బాజిరెడ్డి, బాబిరెడ్డి ఇన్ని పేర్లున్న అతను ఫిలిం నగర్లో అక్రమ ఆయుధాలు అమ్ముతున్నాడనే విషయం తెలుసుకున్న గంగాధర్ గారు తన టీంతో తమ టీంలో ఒక వ్యక్తిని అజీజ్ రెడ్డికి అనుచరుడిగా పంపించి తుపాకీలు కావాలంటూ బేరం పెట్టి వాళ్ళని బాంబే నుండి హైదరాబాద్ పిలిపించి ఆ గ్యాంగ్ని పట్టుకున్నారు. ఆ గ్యాంగ్ పట్టుకోవడంతో హైదరాబాద్లో చాలా ప్రశాంతత ఏర్పడింది, లేదంటే హైదరాబాద్ మరో మాఫియా ముంబైలా తయారయ్యేదని అప్పట్లో చాలామంది పెద్దలు చెప్పారు. అంటే అతని సర్వీస్లో ఈ మూడు అచీవ్మెంట్తో పాటు చాలా వర్క్ ఉన్నాయి, అందుకే అతని డిపార్ట్మెంట్లో చాలామంది కూల్ ఆఫీసర్ అంటారు. ఆయన ఎక్కడ కూడా తొనకరు బెనకరు, మృదు స్వభావం. ఎడ్ల గంగాధర్ అని అడిగి అజీజ్ రెడ్డిని ఏ విధంగా ట్రాప్ చేశారు, 92లో జమ్మికుంట్లో ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగింది, నర్సంపేట ఎన్కౌంటర్లో ఎలాంటి సాహిత్యాలు దొరికాయి, ఎలాంటి ఆయుధాలు దొరికాయి అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్కారం. మీరు మిమ్మల్ని నేను టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నప్పుడు చూసామండి. ఫస్ట్ అజీజ్ రెడ్డి కేసు తీసుకుంటే ఆ రోజు పట్టపగలు ఫిలిం నగర్ బస్సీలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వడం అజీజ్ రెడ్డి దొరకడంతో అంటే బొంబాయి యొక్క మాఫియా హైదరాబాద్ పడగ పెడుతుంది అడుగు పెడుతుంది అనే విషయాన్ని అప్పుడే ప్రజలకు తెలియడం అంటే స్టార్టింగ్లోనే మీ టీం అంతా పట్టుకోవడంతో కొంచెం పీస్ఫుల్ అయినట్లే మనం అవడం అనుకోవచ్చు. అంటే మీరు టాస్క్ ఫోర్స్కి ఉన్నప్పుడు అజీజ్ రెడ్డి గ్యాంగ్ ఏ విధంగా పట్టుకున్నారు, అదేవిధంగా మీరు గ్రేహౌండ్స్లో ఉన్నప్పుడు 92లో జమ్మికుంట్లో ఎన్కౌంటర్ అవ్వచ్చు, లేదా నర్సంపేటలో జరిగిన ఎన్కౌంటర్లు, చాలా విషయాలు జరుగుంటాయి. అసలు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎడ్ల గంగాధర్ గారు ఎస్ఐగా రావడం, ఎస్ఐగా అయిన తర్వాత మరి గ్రూప్ వన్ రాయాలెందుకు అనుకున్నారండి? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు ఒక్కసారి గంగాధర్ గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. అంటే మాది వ్యవసాయ కుటుంబం. అంటే ఫాదర్ ఊర్లో సర్పంచ్గా ఉండే అగ్రికల్చరల్ ఫ్యామిలీ. పేరు సంజీవరావు గారు. సంజీవరావు. సో 10th తర్వాత నేను ఇంటర్మీడియట్ బోధనలో చేశాను, తర్వాత డిగ్రీ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో వివి కాలేజీలో డిగ్రీ చేశాను, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ ఎకనామిక్స్ చేశాను, తర్వాత ఎల్ఎల్బి చేశాను. సో అప్పుడే మా ఫాదర్కు సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ దాని మీద ఒక కోరిక ఉండేది, అంటే ఐఏఎస్ ఐపీఎస్ కావాలనేది. అంటే మన బ్యాక్గ్రౌండ్ ఇస్ వెరీ, అంటే మనకు అప్పుడు ఆ గైడెన్స్ లేదు, అవన్నీ లేదు. యూనివర్సిటీ వచ్చిన తర్వాత మనమే కష్టపడి, ఎందుకంటే మనం అంతా తెలుగు మీడియం చదువుకొని వచ్చాం, డిగ్రీకి వచ్చే వరకు ఒకటే ఇంగ్లీష్ మీడియం టోటల్లీ. అప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చాం, ప్రతిదానికి డిక్షనరీ పెట్టుకొని అవన్నీ చేసుకుంటూ. సో ఎంఫిల్లో కూడా సీట్ వచ్చింది, అడ్మిషన్ వచ్చింది, కానీ బట్ ఐ డి నాట్ కంటిన్యూ. తర్వాత ఈ సివిల్ సర్వీసెస్ అని కోచింగ్ దాంట్లో ఉండిపోయాము. సో 82లో అప్పుడు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ దాకా పోయొచ్చాము, కానీ వీ కుడ్ నాట్ సక్సీడ్. ఓకే. సో 83లో గ్రూప్ వన్ వచ్చింది, గ్రూప్ వన్కు అప్లై చేసుకున్నాము, ప్రిలిమినరీ అయిపోయింది, దానిలో క్వాలిఫై అయినాము. కాకపోతే అది డ్యూ టు లిటిగేషన్, అంటే ఎట్ ఎవ్రీ స్టేజ్ ఇట్ వెంట్ అప్ టు సుప్రీంకోర్ట్, ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్. సో ఈ మెయిన్స్ రాసిన తర్వాత అప్పటికే నేను గ్రూప్ టూలో ఎస్ఐ దాంట్లో సెలెక్ట్ అయిపోయాను.
మీ హైట్ కరెక్ట్ సరిపోద్ది. సెలెక్ట్ అయిపోయి ఆ పోస్ట్ ఆఫర్ వచ్చింది అపాయింట్మెంట్. సో ఖాళీగా ఉండడం ఎందుకని జాయిన్ అయిపోయాను. ఎక్కడండి? అనంతపూర్లో ట్రైనింగ్ వెళ్ళిపోయాను. అంటే అనంతపూర్ ఏ బ్యాచ్ మీరు అప్పుడు? 85 అనంతపూర్లో. ఓకే. 85లో ట్రైనింగ్లో అక్కడ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు కంప్లీషన్ అవుతుంది మన ఇంటర్వ్యూస్. తర్వాత ఇంటర్వ్యూస్ అయిపోయాయి, ఇంటర్వ్యూస్ వచ్చినాయి. గ్రూప్ వన్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్ళీ మాకు ప్రాక్టికల్ ట్రైనింగ్ పంపించారు. సో ఐ వాజ్ అలాటెడ్ టు వెస్ట్ గోదావరి. సురేష్ బహుగుణ గారు ఎస్పీ ఉండ్రి. ఎవరండి? సురేష్ బహుగుణ. సురేష్ బహుగుణ. ఓకే. మేడం భర్త చరణాభంగ. ఓకే. సో ఐ వాజ్ అటాచ్ టు తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్. సో అక్కడ 2-3 మంత్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేశాను. అప్పుడే రిజల్ట్స్ వచ్చాయి గ్రూప్ వన్. తర్వాత అక్కడ రిలీవ్ అయ్యి హైదరాబాద్ వచ్చేసాను. వచ్చేసి 9th September 1987 డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేశాము. తర్వాత అనంతపూర్ మళ్ళీ ట్రైనింగ్ వెళ్ళిపోయాను. అండ్ అక్కడ ఎస్ఐ ట్రైనింగ్, అక్కడ డిఎస్పీ ట్రైనింగ్. నేను అడిగాము బట్ ట్రైనింగ్ ఎగ్జామిషన్ ఇవ్వలే. సో ఐ హావ్ టు అండర్గో అగైన్ ద సేమ్ ఫిజికల్ ట్రైనింగ్ అండ్ ఇండోర్ ఎక్సెట్రా. సో అది అయిన తర్వాత 88లో ఐ వాజ్ గివెన్ అమలాపురం ప్రాక్టికల్ ట్రైనింగ్. అప్పుడు డిటి నాయక్ గారు ఎస్పీగా ఉన్నారు, కాకినాడ ఎస్పీ. కాకినాడ ఎస్పీ. సో అక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉన్నప్పుడు ఒకటి మేజర్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అమలాపురం. అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అంగ ఇది మన ఫాస్ట్ అన్ టు డెత్ ఇల్లంపూడి. సో మమ్మల్ని కూడా నేను మా కలీగ్ శివప్రసాద్ కూడా ఆయన రాజమండ్రిలో ఉండే అటాచ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మమ్మల్ని అక్కడ పంపించడం జరిగింది. అది హైవే మీద ఇప్పుడు ఆయన కూర్చున్నారు కదా, కత్తిపూడి జంక్షన్ ఆ ప్రాంతం. అవును. సో అక్కడ వెళ్ళటానికి కూడా బాగా అని ఎక్కడెక్కడ రోడ్లు బ్లాక్ పోవటానికి 5-6 గంటల టైం పట్టింది. సో అక్కడ నుంచి ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు ఒంగోలు. ఒంగోల్లో కంబం. కానీ నేను అక్కడ వెళ్ళేటప్పటికి ఆ పోస్టింగ్ చేంజ్ అయిపోయాను. నేను రాత్రి బస్సులో వెళ్ళిపోయాను, పొద్దున అక్కడ దిగాను. గెస్ట్ హౌస్లో దిగి పొద్దున లేచే వరకు ఆ ఇన్స్పెక్టర్ వచ్చి, సార్ మీది పోస్టింగ్ క్యాన్సిల్ అయింది. తర్వాత అప్పుడు మజారుద్దీన్ గారు ఉన్నారు ఎస్పీ. ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఆయన మళ్ళీ చెప్పాడు, గంగాధర్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ ఐ విల్ గెట్ యూ టు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఓన్లీ అని. మళ్ళీ ఇది చేసిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు కందుకూరు. 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 ఓకే. అంటే ఈ రాత్రి ఎందుకు సార్ అసలు ట్రాన్స్ఫర్ అయింది? అది కారణాలు ఏవో ఉంటాయి అంటే అక్కడ ఉన్నతను ఈ ట్రైడ్ అయితే యూ వాంటెడ్ టు బి దే. సో ఈ గాట్ ద ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్. అంటే అప్పట్లోనే పొలిటికల్ ప్రెజర్ ఉందండి? ఉంది కదా, ఉంది. దాంతో మళ్ళీ నేను ఒంగోలు వెళ్ళిపోయి ఒంగోలు నుంచి మళ్ళీ కందుకూరు వెళ్ళాం. కందుకూరు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కూడా ఈ వాజ్ ట్రయింగ్ టు రిటైర్ ఐ థింక్ రిటైర్. అతను కూడా ట్రై చేశాడు. ఆయన ఎస్పీ గారు ఏమన్నారంటే, గంగాధర్ యూ గో. ఆయన హ్యాండ్ ఓవర్ చేసినా చేయకుండా యూ గో అండ్ హ్యాండ్ టేకన్ ఓవర్ ఛార్జ్ అని మెసేజ్ ఇచ్చేసి అతను హ్యాండ్ ఓవర్ చేయలేదు ఛార్జ్. సో అట్లా ఆ కందుకూరు సబ్ డివిజన్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ పోస్టింగ్లోనే మీకు ఇన్ని సమస్యలు వచ్చాయి సార్. కందుకూరు సబ్ డివిజన్ అనేది చాలా పీస్ఫుల్ అయ్యింది అప్పుడు, పెద్దగా ఉండేది. ఎందుకంటే కందుకూరు, కనిగిరి, ఆ కొండేపి ఆ ప్రాంతం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉండేది. ఒక ఆయన పెద్ద మనిషి ఉండేవారు, మహేందర్ రెడ్డి గారు నాన్నగారు అక్కడ. అవును. ఇప్పుడు తర్వాత మినిస్టర్ గారు అయ్యారు. వాళ్ళ ఫాదరు ఆయన పేరు కూడా సమ్ ఏదో, ఆయన రూలింగ్ ఎక్కువ ఉండేది. అంటే అప్పటికే ఆయన లేరు, ఆయన కొడుకు నేను ఉన్నప్పుడు ఆయన కూడా. ఇప్పుడు మహేందర్ రెడ్డి ఆయన అప్పుడే ఫస్ట్ టైం కంటెస్ట్ చేశాడు. అంటే నాకు తెలిసి ఆ ప్రాంతంలో ఏమైనా సమస్య వస్తే మహేందర్ రెడ్డి గారు నాన్నగారికి వెళ్ళారు, ఆయన షార్ట్ అవుట్ చేశారు. అంటే ఆయనకు బాగా మంచి గుడ్ రెప్యుటేషన్ ఉంది హెల్పింగ్ నేచర్ అని.
సో ఆయన నేను వెళ్ళినప్పుడు ఆయన లేరు, అలా సన్ అన్నాడు. సన్ ఈ కంటెస్టెడ్ ఫస్ట్ టైం. సో ఫస్ట్ జనరల్ ఎలక్షన్ నేను సర్వీస్లో. సో ఇక్కడ కనిగేరి ప్రాంతం అంతా కొంచెం అంతా డ్రై ఏరియా, కాకపోతే అక్కడ కొన్ని ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయి. సో ఆ ఫ్యాక్షన్ విలేజెస్లలో అప్పుడప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండేవి. సో కనిగిరిలో కూడా ఒకసారి ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం, పెద్ద ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి రోడ్ అంతా బ్లాక్ చేశారు. కూర్చున్నారు, వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళు, సో దే వర్ నాట్ ఇన్ ఏ లిజనింగ్ మూడ్. సో అంతా బస్సులు ఆపేశారు, పబ్లిక్ ఏదో అవుట్ క్రై అరుస్తూ ఉన్నారు. సో అట్లా 3-4 అవర్స్ అయిపోయి పబ్లిక్ అంతా కూడా అలా యాంటీ, వాళ్ళ మీద యాంటీ అయిపోయింది, వీళ్ళేంటి మనల్ని ఆపడం ఏంటి ఇదని. సో అట్లా ఒక 3-4 అవర్స్ టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ వీ హ్యావ్ టు ఫోర్స్ఫుల్లీ ఎవిక్ట్ దెమ్ అక్కడ నుంచి. కానీ అది గంగాధర్ గారే స్కెచ్ వేశారంటుంటారు. లేదు పబ్లిక్ని, పబ్లిక్లో ఇరిటేషన్ తీసుకొచ్చి పబ్లిక్ తెరవబడితే వాళ్ళే వెళ్ళిపోతారు కదండి. అవును, అంటే ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ మనం వాళ్ళను ఫోర్స్ఫుల్గా చేసామనుకోండి, సో పబ్లిక్ మనపైన యాంటీ అయిపోతారు, వీళ్ళు యాంటీ అయిపోతారు. అందుకు పబ్లిక్లో కూడా మరి వాళ్ళ మీద రిజెంట్మెంట్ రావాలి, వాళ్ళు కూడా దే హ్యావ్ టు సపోర్ట్ ద పోలీస్. సో ఆ రకంగా వీ హ్యావ్ టు వెయిట్ పేషెంట్. అంటే అదొక ట్రీట్మెంట్ అంటే కదండి. యా ఓకే. తర్వాత అక్కడ మేజర్ యాక్టివిటీ అంటే తర్వాత ఎలక్షన్స్, తర్వాత గణేష్ అప్పుడు కూడా కొద్దిగా ప్రాబ్లం అయింది కమ్యూనల్. గణేష్ నిమజ్జనం రోజు ఆ ప్రాబ్లం అయింది, బట్ ఎటు అందరము కలిసి ఎక్కడిదక్కడ అంటే ఇప్పుడు నెల్లూరు కల్చర్ కొంత కలుస్తుంటది, ఒక ప్రకాశం కలుస్తుంటది. ప్రకాశం ఇటు కర్నూలు కడప గిద్దలూరు అంటే అక్కడ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది అండి. నేను చూసా ఏరియాలో ఒకవైపు దొంగలు కనిపిస్తుంటారు, ఒకవైపు డ్రై ఏరియా ఉంటుంది, ఒకవైపు రైతుల సమస్యలు ఉంటాయి, ఇంకొక ఫ్యాక్షన్ కనిపిస్తుంటది. మరి ఈ డిఫరెంట్ కల్చర్ ఏరియాని వెళ్ళగ దాన్ని షార్ట్ అవుట్ చేసుకొచ్చారు అంటే, అంటే ఇక్కడ మేజర్గా దో ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ రిటన్ ఏరియా, నా టైంలో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు ఈ ఫ్యాక్షన్ రిటన్ విలేజెస్లలో కొద్దిగా గలాటాలు జరిగాయి. కంబం కూడా మీకు వస్తుంది కదా? కంబం లేదు, అది పక్క సబ్ డివిజన్. సో బార్డర్ మాకు బార్డర్ హెచ్ఎం పాడు హనుమంతుని పాడు అంటారు ఇటు కనిగిరి. సో అక్కడ ఒకసారి ఏమంటే ఇది మన సైక్లోన్, అంటే అక్కడ ఈ కోస్టల్ ఏరియా అంతా కూడా ఈ సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలో అగైన్ సైక్లోన్స్. సో ఆ రోజు మొత్తం నైట్ అంతా కూడా వి హావ్ టు బి ఆన్ ద రోడ్స్, మొత్తం అంతా వర్షం గాలి. సో ఈ లో లయింగ్ ఏరియాస్, ఈ సముద్ర ఒడ్డున ఉండే వాళ్ళు ఫిషర్మెన్, బెస్తా కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా టు రిమూవ్ దెమ్ టు ద షెల్టర్స్. అది వాళ్ళకు, వాళ్ళు అంటారు ఇది మాకు కామన్ సార్, ఎప్పుడు వస్తూనే ఉంటాయి, మేము రాము ఇవన్నీ వదిలేసాను. వాళ్ళు రావాలా బాబు అని మేము చాలా వెరీ కాంప్లెక్స్ డిఫికల్ట్ సిచ్యువేషన్. వాళ్ళు రారు, మనం వాళ్ళని ఫోర్స్ఫుల్గా ఎవెక్ట్ చేయలేము, ప్రాణ నష్టం జరిగితే మళ్ళీ అగైన్ దే బ్లేమ్ ద అడ్మినిస్ట్రేషన్ ఎందుకు చేయలేదని. సో లక్లీ మేజర్ క్యాజువాలిటీస్ ఏం లేదు, కాకపోతే ప్రాపర్టీస్ అవన్నీ డ్యామేజ్ అయినాయి. ఈ రోడ్స్ అన్నీ కూడా చెట్లు పడిపోయి బ్లాక్ హెడ్ అవ్వడం, అవన్నీ కూడా అప్పుడు ఎంవిపిసి శాస్త్రి గారు అనుకోండి, కలెక్టర్ అని, వారు కూడా వాళ్ళ రెవెన్యూ సిబ్బంది అందరితో కలిసి ఇవన్నీ కూడా నార్మల్సీ రిస్టోర్ చేయడం జరిగింది. కానీ అదే కందుకూరులో ఈ సుపారీ కిల్లర్స్ ఎక్కువ ఉంటారంటే 100 రూపాయలు కూడా మర్డర్ చేసే వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు. అటువంటి వాళ్ళు కందుకూరులో లేరు, ఆ సబ్ డివిజన్ ఏరియాలో ఎక్కువ కనిపిస్తుంది. అంటే వాళ్ళు అక్కడ చేయరు, మిగతా ఏరియాలోకి వచ్చి మర్డర్ చేస్తే అక్కడికి పోతుంటారు.
కందుకూరులో సుపారీ కిల్లర్స్ అటువంటిది ఏమి లేదు. సుపారీ అంటే మన మాఫియా టైప్ లో ఉండరు. బట్ ఒంగోలు, ఒంగోలు టౌన్ నోన్ ఫర్ రౌడీ యాక్టివిటీ. రౌడీ అంటే ఒంగోలు రౌడీ గ్యాంగ్స్. బట్ ఇక్కడ లేదు. అంటే సిటీలో ఎప్పుడు జరిగినా పట్టుకొచ్చినందుకు కందుకూరులు పట్టుకొచ్చేవారు. ఇక వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు, మర్డర్ చేశారు. లేదు, సైబరాబాద్ లో చందా నగర్ లో ఒక మర్డర్ అప్పుడు కూడా కందుకూరు నుంచి. అంటే మీరు అప్పుడు ఎవరో ఒకరు ఉండొచ్చు, బట్ హైడ్ అసాసిన్స్ లాగా ఎవరు లేరు. అంటే అంత మాఫియా టైప్ లో వాళ్ళు చేయరండి. జస్ట్ 100 రూపాయలు కూడా మర్డర్ చేసే వాళ్ళు కనిపిస్తుంటారండి. నా మా దృష్టిలో అయితే సార్ కందుకూరు తర్వాత ఎక్కడ చేశారండి? సో కందుకూరు నుంచి దెన్ సార్ మర్చిపోయా, కందుకూరులో పొలిటికల్ ప్రెజర్ ఎలా ఉంటుంది? కందుకూరులో ఎందుకంటే నాతో ఈక్వేషన్స్ బాగానే ఉండేది కాబట్టి, వీళ్ళు ఒక మైదర్ రెడ్డి గారు అప్పుడే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, కొండేపిలో కూడా ఒక కొత్త ఎమ్మెల్యే సో అక్కడ కానిగర్లో రెడ్డి రెడ్డి గారు ఉంటారు, ముగ్గురు ఉండేవాళ్ళు. సో గుర్తు నాకే పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేది లేదు, ఎందుకంటే యూ యూస్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్స్, గుడ్ ఈక్వేషన్. ఎందుకంటే ఇక్కడ పోలీసులో ముఖ్యంగా యు హావ్ టు మెయింటైన్ గుడ్ ర్యాపో విత్ పొలిటీషియన్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్. అంటే వాళ్ళు చెప్పింది వినాలి, చెప్పింది వింటాము, ఎక్కడైతే మనకు అది వీలైతుందో మనం పనిచేస్తాము, వీలు కానప్పుడు పని చేయలేము. సో మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ యూ కెన్ అకామడేట్ పీపుల్, అకామడేట్ చేయలేనప్పుడు మనం వీ కెనాట్ బ్రేక్ ద లా. సో ఆ రకంగా మనకు ఎక్కడ కూడా నేను చేసిన పోస్టింగ్స్లలో ఎక్కడ కూడా పొలిటికల్ కానీ ఏదో ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే మనం కింది లెవెల్లో కానీ పై లెవెల్లో కానీ మనము వాళ్ళు వచ్చిన వాళ్ళ మాట వింటే, వెన్ యూ హియర్ దెమ్, ఆ 50% ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది. సార్ విన్నారు, మా మాట విన్నారు, కూర్చోబెట్టాడు, విన్నాడు, చేస్తామా చేయమా తర్వాత సంగతి. అక్కడే మనం అరిచామనుకోండి, అరే నువ్వు తప్పు చేసినావు ఇది అది అని, అప్పుడు ఏమవుతుంది, యు ఆర్ క్రియేటింగ్ ఎనిమీ అక్రాస్ ద టేబుల్. సో అది దట్ ఈస్ ద బెస్ట్ పాలసీ. సో అది మొత్తం త్రూఅవుట్ ద సర్వీస్ దట్ వర్క్డ్ అవుట్ వెల్. ఓకే సార్, కందుకూరు తర్వాత మీరు? కందుకూరు తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు గోదావరికి. కంప్లీట్గా అది అప్పుడు పీక్ నక్సలైట్ యాక్టివిటీ పీక్ లెవెల్ 1991. అప్పుడే వీళ్ళకు అప్పుడు సికాసా బ్యాన్ ఎత్తేసారు. ఏదండి బ్యాన్? నక్సలైట్ మీద బ్యాన్ ఉండేది, బ్యాన్ ఎత్తేసారు. ఓకే, ఎవరు చిన్నారెడ్డి గారు టైం సీఎంలో బ్యాన్ ఎత్తేసిన తర్వాత అందరు కూడా వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చారు, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్స్ పెట్టుకోమని. సో దే హెల్డ్ లాట్ ఆఫ్ మీటింగ్స్. ఈ వీళ్ళు గద్దర్ గారు వీళ్ళంతా కూడా చాలామంది వచ్చుడు అన్నీ మీటింగ్స్ పెట్టడం, వాళ్ళందరూ అందరినీ బెదిరించడము, లారీలలో పబ్లిక్ని తీసుకురావడము. దెన్ లారీలన్నీ ఫ్రీ, డీజిల్ ఫ్రీ, బియ్యం అవన్నీ కూడా ఫ్రీ. అంత ఎక్స్ట్రాక్షన్స్, ఎక్స్ట్రాక్షన్స్, కిల్లింగ్స్. సో అది ఆ పీరియడ్. మళ్ళీ మాకు సింగరేణి, సింగరేణిలో ఇక్కడ సింగరేణి కార్మిక సమాఖ్య ఉండేది, సికాసా. ఇట్ వాజ్ వెరీ యాక్టివ్. సో అప్పటికే ఇద్దరు జిఎంలను చంపడము, వేరే వాళ్ళను కొట్టడము, అవన్నీ చేసి చాలా అక్కడ ఫియర్ సైకాసిస్ ఉంది. దాంతోపాటు ఇంకోటి సికాస నుంచి వచ్చేసిన కట్ల మల్లేష్ అనుకుంటా, సికాస నుంచి వచ్చి ఈ స్టార్టెడ్ అనదర్ ఆర్గనైజేషన్ జేఆర్ఎస్, జనరక్షణ సమితి. సో ఇవి అప్పుడు మళ్ళీ లాంగెస్ట్ స్ట్రైక్ కోల్ ఫీల్డ్లో 40-50 డేస్ జరిగాయి. ఎక్కడ పడితే అక్కడ ఈ డంపర్స్ ఇవన్నీ ఉండేవి, అవన్నీ కూడా కాల్చడము.
సో అంతా కూడా ఇట్ వాజ్ గోయింగ్ ఆన్. సో దానికోసమని మాకు కూడా అక్కడ ఒక బిఎస్ఎఫ్ అండ్ ఐటీబీపీ అలాగే సిఆర్పి సిఎస్ఎఫ్ ఓ 20 కంపెనీలు ఉండేవి. సో దాన్ని ట్యాకిల్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఓ ఇద్దరు ముగ్గురు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్లో జేఆర్ఎస్ సంబంధించిన పిట్టలు సత్తాయని వాడు ఎక్స్ట్రాషన్కి వచ్చినప్పుడు ఆ టీం వెళ్ళడము పట్టుకునే టైంలో ఎదురుకాల్పులు జరపడము మా వాళ్ళు కూడా ఎదురుకాల్పులు అంటే రన్నింగ్ ఆ స్ట్రీట్స్లలో బజార్లో తిరుగుతూ అక్కడ అతను ఒకరు చనిపోవడం జరిగింది. దాని తర్వాత యాక్టివిటీస్ తగ్గిపోయినాయి. అలాగే సికాసాకు సంబంధించి కూడా చాలామందిని అరెస్ట్ చేయడం జరిగినాయి. తర్వాత నెక్స్ట్ వీళ్ళకు అనుబంధ సంస్థలు ఓపెన్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఆర్సిఎస్ రైతు కూలి సంఘం వాళ్ళు కూడా చాలా అంటే వీళ్ళేమో అండర్ గ్రౌండ్ ఆర్మ్ స్కాట్స్ వీళ్ళేమో ఓపెన్ గ్రౌండ్ వీళ్ళు మొత్తం అంతా కూడా వీళ్ళే నడిపిస్తారు. మంత్ని ఏరియా అంతా కూడా మాదేపూర్ అంతా ఫారెస్ట్ ఏరియా. సో వాళ్ళు కూడా అది గివ్ బంద్ కాల్స్ దానికి రోడ్లు టూర్ 24 hours 48 hours ఆ చెట్లు నరకేసి రోడ్ల మీద వేసి మొత్తం ట్రాఫిక్ బంద్. అలాగే పోలీసులు వెళ్తే వాళ్ళను అంబ్యూజ్ చేయడము ల్యాండ్ మైన్స్ పెట్టడము అది ఉండేది. కిడ్నాపింగ్స్ ఉండేవి అక్కడ. మీరు చెప్తున్న ప్రాంతంలో బంద్ జరుగుతున్నప్పుడు ట్రాఫిక్ ఆగిపోవడం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంటారు. మీరు కందుకూరులో యూజ్ చేసిన ఫార్ములా ఇక్కడ ఏమైనా పనికిరాలేదు అది? ఇక్కడ అంటే అది ఈ సిచ్యువేషన్ వేరే ఆ సిచ్యువేషన్ వేరే అన్నిటికీ అదే ఫార్ములా పనికిరాదు. పనికిరాదు ఎందుకంటే ఇక్కడ ఇది నక్సలైట్ యాక్టివిటీ పీక్ పీక్ లెవెల్లో ఉంది. పబ్లిక్ సపోర్ట్ కూడా ఉంది. పబ్లిక్ అంత పొలిటీషియన్స్ కానీ ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడిన వాళ్ళను చంపేయడము ఎంకేజ్ చేయడం జరిగినాయి. సో వాళ్ళ అగ్నెస్ట్గా ఎవరు మాట్లాడేవారు కాదు. ఓకే చాటుగా చెప్పేవాళ్ళు కానీ ఓపెన్గా ఎవరు చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు చెప్పింది వినడం అంతే. ఏజాయి ఉన్నప్పుడు ఒకసారి గూడ్స్ ట్రైన్ కూడా డ్రైవర్ను అక్కడ బసంత్ నగర్ అక్కడ ఆపేసి ఆ డ్రైవర్ కిడ్నాప్ చేశారు. గూడ్స్ ట్రైన్ డ్రైవర్. సో దానికి కూడా బాగా వర్కౌట్ చేయాల్సి వచ్చింది. వర్కౌట్ చేసి లాస్ట్ ఏదో ఒక 10-12 గంటల తర్వాత ఇప్పుడు ట్రేస్ అండ్ గాట్ హిమ్ బ్యాక్ విత్ పబ్లిక్ సపోర్ట్. తర్వాత ఈ ఆర్సిఎస్కి సంబంధించి కూడా చాలా యాక్టివిటీస్ అంటే బస్ బర్నింగ్ చేయడం ఇవన్నీ చేసేవాళ్ళు. బస్సులు నైట్ పూట వెళ్తే ఎక్కడ కాల్చేస్తారో కూడా పొద్దున వరకు మనకు న్యూస్ వచ్చేది ఇక్కడ బస్సు కాల్చారు అక్కడ బస్సు కాల్చారు. ఇదే ఒక బస్సు కాల్చే సందర్భంలో కూడా ఒక ఆర్సిఎస్ యాక్టివిస్ట్ ఎం చంద్ర అని ఉండేవాడు. దాంట్లో అతను అంటే అతను సన్నగా ఉండేవాడు టీబీ పేషెంట్ లాగా. బట్ ఈ వాజ్ వెరీ ఫెరోషియస్. ఫెరోషియస్ అంటే పబ్లిక్లో అతను అంటే అంత భయం. ఓహో. ఈవెన్ కోర్టులో జడ్జిని కూడా అక్కడ వెళ్ళి కోర్టు అటెండ్ అయితే కూడా అందరినీ బెదిరించేవాడు. అందరూ కూడా భయపడిపోయేవాడు అంటే ఏమవుద్దో అని. సో అతను కూడా ఒకసారి ఆ బస్సు బర్నింగ్ ఇన్సిడెంట్లో మా టీం వెళ్ళడము దాంట్లో అతను చనిపోవడము ఆ తర్వాత కొద్దిగా యాక్టివిటీ కామ్ డౌన్ అయింది. అంటే ఆ బస్సుకు డిప్పు పెట్టే టైంలో చనిపోయాడు లేదంటే ఇంకేమైనా జరిగిందండి? తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పబ్లిక్ ఉన్నారు బస్సులో. అక్కడ మంత్రిని వెళ్ళిన తర్వాత గాడిదల గండి అని వస్తుంది అంటే ఘాట్ రోడ్ ఘాట్ రోడ్ వెళ్ళి మల్హర్ మండలం వస్తుంది అంత ఫారెస్ట్ ఏరియా. అక్కడ మధ్యలో రోడ్డు ట్రీ బ్రాంచెస్ వేసేసి బస్ ఆపి నైట్ బస్ ఆ రూట్లో వెళ్ళే బస్ అనుకుంటా.
దాన్ని ఆపేసి అక్కడ అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా ఈ నైట్ పోయే బస్సులు ఏదైతే ఉంటాయో అవి వాళ్ళతో ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ఎప్పుడు వెళ్తున్నాయి ఏంటి అవి కూడా అట్లా చాలాసార్లు మేము ట్రయల్స్ చేసాము ఎక్కడన్నా ఏమైనా తగులుతారేమో అని అందులో ఇది ఒకటి క్లిక్ అయింది క్లిక్ అయ్యి దాంట్లో బస్సులు టైర్లు అంటిపెట్టారు ప్యాసింజర్స్ దింపేశారు అప్పటికే మాకు మేము ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి రెండు టీమ్స్ వెళ్ళాయి ఫైర్ ఎక్స్చేంజ్ ఫైర్లో అతను చనిపోవడం జరిగింది ఆ తర్వాత యాక్టివిటీస్ డౌన్ అయినాయి అంటే గోదావరి కన్నా మీరు ఉన్నప్పుడు ఎన్ని ఎక్స్చేంజ్ ఫైర్లు ఉంటాయి పిట్టో సత్తయ్య ఒకటి ఏఎం చందర్ ఒకటి మిగతా సరెండర్స్ ఉన్నాయి ఎక్స్చేంజ్ ఫైర్లు చాలా ట్రై చేసాం కానీ దొరకలేదు పోలీస్ వైపు క్యాజువల్టీస్ అని లేకపోతే ప్రాపర్టీ డ్యామేజ్ కానీ ప్రాపర్టీ డ్యామేజ్లు అయినాయి కదా పోలీస్ స్టేషన్ అటాక్లు చేశారు అడుగు ముత్తారం అని ఉండేది మంతెన ముత్తారం ఉండే అడుగు ముత్తారం అంతా మొత్తం అటు మనకు ఛత్తీస్గఢ్ బార్డర్ వస్తుంది గోదావరి బెల్ట్ ఇటు పోతే మహారాష్ట్ర బార్డర్ వస్తుంది అసలు అక్కడ పోవటానికి రోడ్స్ కూడా లేవు అడుగు ముత్తారంలో పోలీస్ స్టేషన్ లేదు ఈష్ కుమార్ గారు ఎస్పీ గారు ఆ టైంలో నేనే అక్కడ అంటే వర్షాకాలంలో మోకాళ్ళలోతు మట్టి అంటే మోకాళ్ళు పెడితే ఇంత దిగబడిపోద్ది ఇక ట్రాక్టర్లు వేసుకొని వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం పోలీస్ స్టేషన్ పెట్టాను కూడా ప్లేస్ ఇవ్వడానికి పబ్లిక్ రాలేదు అప్పుడు అంత అటువంటి సిచ్యువేషన్ సో అయినా కూడా ఏదో తీసుకొని అక్కడ బలగాలు 1-2 ప్లటూన్స్ పెట్టి పోలీస్ స్టేషన్ అట్లా ఓపెన్ చేయడం జరిగింది ఏఓపీస్ ఉండేటి ఆర్మ్డ్ అవుట్ పోస్ట్లు అంటే దూరం ఏరియాస్లో యు కెనాట్ సర్వ్ ద పీపుల్ కాబట్టి అక్కడ యాక్టివిటీస్ కొద్దిగా రిస్ట్రిక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఏఓపీస్ పెట్టారు మాకు అక్కడ పంకెన పలిమేళ ఇవి ఉండేటి చాలా దూరం సో అక్కడ ఏపీఎస్పీ ఉండేది వాళ్ళతో ఏఓపీస్ సో అంటే వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ సార్ గోదావరి కానీ ఆ సబ్ డివిజన్లో ఈ మూమెంట్ స్పీడ్గా ఉండడం ఈ మూమెంట్ పీక్ స్టేజ్ ఉన్న టైంలో పోలీస్ అంతా అటవే పెరగడంతో మామూలుగా హెచ్బీ అఫెండర్స్ ఉంటారు కదా నైట్ హెచ్బీ వాళ్ళందరూ ఆ కాలనీలో విపరీతంగా దొంగతనం చేసేవారని ఉండేది క్రైమ్ చాలానే ఉండేది గోదావరి కానీ ఎందుకంటే అంత కోల్డ్ బెల్ట్ ఏరియా సో క్రైమ్ కూడా చాలానే ఉండేది మళ్ళీ స్క్రాప్ కూడా చాలా అదే మరో ధన్బాద్ లాగా కొంత మాఫియా నడిచేది కదా అది ఉండేది కాబట్టి ఈ పని చేసుకుంటూ ఆ పని కూడా మనం చాలానే కంట్రోల్ చేసాము సో అంటే ఇప్పుడు వీళ్ళను అరెస్టులు చేసినప్పుడల్లా మన పొలిటీషియన్స్ వచ్చేవాళ్ళు వచ్చి సార్ వాళ్ళని వదిలిపెట్టండి అని అడుగులో పాపం మన శ్రీపాదరావు గారు ఎక్స్ స్పీకర్ అప్పుడు నేను డిఎస్పీ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండు ఆయన వచ్చేవాడు నేను ఒకసారి కోప్పాడాను ఎలాగండి మీరు ఇలా ప్రసార్ వచ్చేస్తే ఇలా ఇక పట్టుకున్న వాళ్ళందరినీ వదిలేయమంటే మరి ఎట్లా కంట్రోల్ చేస్తాము అంటే ఏం చేయాలి సార్ మీరు దేవుడు సార్ మాకు ఇది ఇట్లా ప్రాబ్లం ఉందని ఒక చిన్న చిట్టి తీసాడు అంటే అవన్నీ వాళ్ళు రాసి చిన్న ఇట్లా మలిచి సో ఈయనను విడిపించకుంటే నిన్ను చంపేస్తాం ఈయన విడిపించాలి అని అంటే వాళ్ళు చిట్టు రాసి పంపించేవాళ్ళు అంటే అప్పుడు కమ్యూనికేషన్ లేదు కదా టెలిఫోన్ వ్యవస్థ కూడా అంత ఎక్కువ లేదు సో ఇవన్నీ చిట్టిలే వాళ్ళకి రాసి పంపించేస్తే అప్పుడు కొరియర్ వ్యవస్థ కూడా వాళ్ళకి బాగానే ఉండేది సో వాళ్ళందరూ వచ్చేసి చిట్టీలు చూపించాడు అన్నమాట సార్ మాకు ఇలా ఉంది ఏం చేయాలా ఏమన్నా మీరు పాలు పోసి పాముని పెంచుతున్నారు అది ఎప్పుడన్నా కాటేస్తుంది పాము జాగ్రత్త ఉండాలని చెప్పినాం పాపం ఆయన అలాగే వాళ్ళే చంపేశారు ఆయన స్పీకర్ అయిన తర్వాత సాడ్ ఇన్సిడెంట్ మంచి అతను ఉండేది సార్ గోదావరి తర్వాత ఇక్కడికి వచ్చారు
గోదావరి కానీ తర్వాత నేను హైదరాబాద్ రావాలనుకున్నాము. అప్పుడు అడిగితే ఇక్కడ గ్రేహౌండ్స్ ఇచ్చారు. సరే హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ కదా అని వచ్చాము. ఇక్కడ గ్రేహౌండ్స్లో జాయిన్ అయ్యాము. గ్రేహౌండ్స్లో చాలా ప్రొఫెషనల్ యూనిట్. సో ఇది అప్పుడు ఎవరైనా కమాండెంట్? అప్పుడు డిఐజీ ఫస్ట్ అవులవాలియా ఉండే నేను వచ్చిన టైంలో. ఆయన తర్వాత కుమార్ గారు వచ్చారు. సో ఆ టైంలో మేము చాలానే ప్లేసెస్ వెళ్ళాం. మొత్తం అంతా ఏపీ, అప్పుడు కంబైన్డ్ ఏపీలో ఆల్ ఫారెస్ట్ హిల్ ఏరియాస్ అన్నీ కూడా చాలా హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ కొంబింగ్ ఆపరేషన్స్ వెళ్ళాము. చాలా దట్ ఈస్ ఏ డిఫరెంట్ ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్. కష్టము, అడ్వెంచర్, రిస్క్. అంటే అక్కడ దాని కాన్సెప్ట్ ఏంటంటే ఆఫీసర్ ఇస్ టు లీడ్ ద టీమ్. అందుకని అప్పుడు వ్యాస్ గారు పెట్టినప్పుడు సో దానికి అందరినీ కూడా డైరెక్ట్ డిఎస్పిఆర్ ఏఎస్పీలు ఐపీఎస్ కానీ డైరెక్ట్ డిఎస్పీలు కానీ అప్పుడు తీసుకున్నారు కొత్తగా. అంటే వాళ్ళు లీడ్ చేసుకోవాల్సిందే. వాళ్ళు ఆ టీంను తీసుకొని వన్ యూనిట్ 30 మెంబర్స్ వాళ్ళని తీసుకొని నైట్ టైంలో మనం వెళ్ళి అప్పుడు అన్ని ఇది మ్యాప్ రీడింగ్. నైట్ టైం ఎవరు కనపడద్దు, ఓన్లీ యూ టు మూవ్ ఇన్ ద నైట్. సో సెల్ఫ్ సఫిషియంట్ అందుకోసమని డ్రై రేషన్ ఎక్కడో మళ్ళీ మంట పొగలు అవన్నీ రాకుండా వాటర్ కూడా మనకు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. ఏదో బాటిల్ తీసుకెళ్తాం. ఒక్కోసారి వాటర్ దొరకు కూడా చాలా కష్టపడే సందర్భాలు. సో సార్ మీరు చెప్తున్న ఎపిసోడ్లో కూంబింగ్ నైట్ టైం చేస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూ వెళ్ళారు మీరు. ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది, కొరియర్స్ ఉన్నారు, ఎక్కడ మన రూట్ చెప్తుంటారు, ఒక గైడ్ తీసుకెళ్తుంటాడు. అప్పట్లో విలేజెస్ చెప్పిందో లేదా మనం మ్యాప్ చూసుకుంటూ నైట్లో వెళ్ళాలి. మీరు అన్నట్లు చాలా ఖచ్చితమైన అది అడ్వెంచర్ అది. అదేవిధంగా రిస్క్ కూడా ఉంటుంది. మీ మూమెంట్ ఏం మాత్రం తెలిసినా ఫైర్ ఓపెన్ చేస్తారు. ఎక్కడ మంట పెట్టుకుంటూ పొగ రాకుండా మంట ఏ విధంగా వేసేవారు? మీరు ఆ రూట్ టోపోగ్రఫీని ఎలా చేసుకుంటూ వెళ్ళేవారండి? అంటే నైట్ టైంలో మంట పెట్టేది లేదు, ఏదైనా డే టైమ్. నైట్ టైంలో కూడా అన్నట్లు ఇప్పుడు మనం టార్చ్ లైట్ వేసినా కూడా లైట్ కనపడుతుంది. ఇంకేదన్నా మ్యాచెస్ అది వెలిగించినా కూడా లైట్ కనపడుతుంది. అందుకని చెప్పేసి మనం అది మన ప్లాస్టిక్ కవర్ ఉండే దాన్ని ఇట్లా కవర్ చేసుకొని, అంటే మనకు ముందు ఒక పైలట్ వెళ్తాడు, పైలట్ దానికి ఇది, తర్వాత పైలట్కు ఈ మ్యాప్ ఉంటుంది. కంపాస్ కూడా ఉండేది కానీ అంత దట్ వాజ్ నాట్ వెరీ ఎఫెక్టివ్. అండ్ ఈ నైట్ విజన్ గాగుల్స్ కూడా ఉండే కానీ అప్పట్లో ఉన్నాయి, అంత ఎఫెక్టివ్ లేకుండా అంత దూరం డిస్టెన్స్లో యూ కాంట్ సీ. మళ్ళా ఏదన్నా లైట్ ఉంటేనే దానికి కొంచెం విజిబిలిటీ కనబడుతుంది. టోటల్ డార్క్లో అసలు ఇట్ ఈజ్ ఇన్ఎఫెక్టివ్. సో ఇతను అది కప్పుకొని లోపల చిన్న ఇట్లా టార్చ్ చేసుకొని మ్యాప్లో చూసుకుంటూ, అంటే మేము ముందే ఇక్కడ వెళ్ళేటప్పుడు ఈ రూట్లో వెళ్తాం కాబట్టి ఫలానా పంకన వెళ్ళాను అనుకోండి, దానికి ఏంటని ముందే అన్ని రూట్ మ్యాప్ చూసుకొని కోఆర్డినేట్స్ పెట్టి, సో అది దాంతో వెళ్ళిపోయేవాళ్ళు. అంటే మనం ఈ షుడ్ నాట్ ఫాలో ది బీటెన్ ట్రాక్. బీటెన్ ట్రాక్లో వెళ్ళినాం అనుకో, వాడు ఎక్కడ అంబూజ్ చేయొచ్చు, ల్యాండ్ మైన్ పెట్టి ఇది చేయొచ్చు. కాబట్టి మనం అంతా కూడా కంట్రీ, రాళ్ళు వచ్చినా, గుట్ట వచ్చినా, చెట్లు వచ్చినా, ఎక్కడు దిగుడు, ఎక్కడు దిగుడు, అట్లా ఆ రకంగానే వెళ్ళలేదన్నమాట. అంటే అందరూ ఒక టీమ్గా వెళ్ళరు కదండి, ఒకరికి ఒకరి మధ్యలో కనీసం. అంటే మొత్తం ఇప్పుడు మినిమం 22 మెంబర్స్ ఉంటే, ముందు పైలట్ ఉంటాడు, తర్వాత లాస్ట్ గాడింగ్, అంటే మధ్య మధ్యలో చూసుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే ఆ ఒక ఏమంటారు, ఒక ఆర్మ్ డిస్టెన్స్ మనిషికి మనిషి.
సో అట్లా మొత్తం 20 మంది అయిన వరకు చాలా దూరం అయిపోతుంది. రోడ్డుకి రెండు వైపులా వెళ్తుంటారు? లేదు, అంటే రెండు వైపులా అంటే అది డిపెండ్స్ అపాన్ ద టెరెన్. ఓకే, ఇప్పుడు ఫారెస్ట్లో రెండు వైపులు వెళ్ళటానికి ఉండదు, అది మొత్తం ఇది ఉంటుంది కాబట్టి సో సింగిల్ లైన్ ఫార్మేషన్లోనే వెళ్తాం. మీరు ఆ విధంగా వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు మిమ్మల్ని వాళ్ళు చూసారా? చాలా సందర్భాల్లో జరిగినాయి, చూసి ఫైరింగ్ అవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు కరీంనగర్లోనే ఒకసారి ఆ పొత్తుకపల్లి పిఎస్ అటాక్ అయింది. పొత్తుకపల్లి ఓకే పిఎస్ అటాక్ చేసి వెపన్స్ అన్ని ఎత్తుకెళ్ళారు. సో మా టీం అక్కడే ఉండేది. సో అప్పుడైతే సురేంద్రబాబు గారు అనుకుంటా ఎస్పీ. సో జగిత్యాల బాలసుబ్రహ్మణ్య గారు రోజుకి. సో మేము వెళ్ళాము, వెళ్ళి తిరిగినప్పుడు ఆ పొత్తుకపల్లి అవన్నీ చేసి ఒకటి రివర్ ఉంది, ఒకటి ఆ రివర్ సైడ్కు చీకటి పడుతుంది. వాళ్ళు అక్కడ క్యాంప్ చేశారు, మాకు ఐడియా వీడింటావని ఇన్ఫర్మేషన్. వాళ్ళు అక్కడే క్యాంప్ చేశారు, అటు అటు సైడ్ ఉన్నారు. ఇక్కడ ఒక చెట్టు దగ్గర సెంట్రీ పెట్టుకున్నాం. మా పైలట్ ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళిపోయాడు, చీకటి పడుతుంది, మేము కూడా అక్కడే హాల్ట్ అవుదాం అనుకున్నాం. వాడు పైలట్ అక్కడ వాడి సెంట్రీ చూసేసి వాడు ఒకటేసారి గబరపడి ఫైర్ ఓపెన్ అయ్యాడు వాళ్ళ వైపు. మేము కూడా మేము లైట్ ఉన్నాయి, మేము కూడా ఫైర్ ఓపెన్ చేయడం ఇది చేయడం వాళ్ళంతా మరి ఒక అరగంట జరిగింది. తర్వాత మెల్లగా అడ్వాన్స్ అయ్యి చూస్తే అన్నీ వంటలు అన్నీ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. అన్నీ వెపన్స్ దొరికాయండి? లేదు, అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. సార్ సాధారణంగా పైలట్ అన్న వ్యక్తిని ఏ విధంగా మీరు ఐడెంటిఫై చేస్తారండి, అంటే ఎవరిని పెడతారు, క్రైటీరియా ఏంటి ఉంటారు? అంటే బాగా ఈ అబ్జర్వేషన్ ఒకటి అండ్ ఈ మ్యాప్ రీడింగ్, గైడ్ చేయాలి కదా, ఎక్కడో తీసుకెళ్ళిపోయాడు అనుకో, అందరూ ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోతారు. అంటే బాగా పట్టున్న వ్యక్తి అటువంటి వాళ్ళను రేవంత్ కానిస్టేబుల్ కదా, వాళ్ళంతా కమాండెంట్స్ అందరూ కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ దాకా అందరికీ మ్యాప్ రీడింగ్ కంపాస్ ఇవన్నిటి మీద ప్రధానంలో అందరికీ ట్రైనింగ్ సేమ్. సో ఆఫీసర్ అని ఎగ్జిబిషన్ అట్లా ఏమి లేదు, ఎగ్జిబిషన్స్. సో అప్పుడు అలా ఆఫీసర్ ఓరియంటెడ్ టీమ్ ఉండేది. సో దానివల్ల అప్పుడు కూడా చాలానే రిజల్ట్స్ వచ్చాయి గ్రేవెన్స్ వల్ల. ఆ టైంలోనే జమ్మికుంట దగ్గర ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగడం, అప్పుడు ఒకసారి ఆ ఎపిసోడ్ డీటెయిల్గా వద్దులేండి, బ్రీఫ్గానే చెప్తాను. అంటే మేము మాకు 15 డేస్ అట్లా క్యాంప్ ఉండేది. కరీంనగర్ ఎక్కువ వెళ్ళేవాళ్ళం, కరీంనగర్ నుంచి కోంబింగ్ ఆపరేషన్స్ అట్లా లోకల్ టీమ్తో వెళ్ళేవాళ్ళం. మల్లయ్య అని ఉండే ఇప్పుడు ఆర్ఎస్ఐ మల్లయ్య మేము అన్నీ కూడా చాలాసార్లు వెళ్ళాము. సో ఈ టీంలో కూడా ఉన్నాడు మల్లయ్య, స్పెషల్ పార్టీ. అంటే మేము అప్పుడైతే ఇంక రత్నారెడ్డి గారు అనిపి. సో ఆయన మామూలుగా ఇట్లానే రెగ్యులర్గా పిలుస్తుంటారు, గంగాధర్ సమ్ ఇన్ఫర్మేషన్, దాని మీద ఏదో ప్లాన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. 100 సార్లు పోయినా. సో ఆ రోజు కూడా 12 o'clock అట్లా ఫోన్ చేశాడు మధ్యాహ్నం. ఫోన్ చేసి ఇట్లా సమ్ ఇన్ఫర్మేషన్ గంగాధర్ ఏదో మరి ఇది అంటే సార్ దగ్గర కూడా డీటెయిల్స్ లేకుండా ఆ లోకల్ ఇన్స్పెక్టర్ చెప్తాడు అని చెప్పాడు. సరే అని మేము ఇమీడియట్గా వెళ్ళిపోవాలని మొత్తం యూనిట్ లేకుండా హాఫ్ టీమే తీసుకున్నాం. హాఫ్ టీమ్ తీసుకొని మాకు వెహికల్స్ ఉండేటి మా సపరేట్, ఆ 407 బస్సు టైప్. సో హాఫ్ టీమ్ తీసుకొని అలాగా మళ్ళీ ఒక వాళ్ళ హాఫ్ టీమ్, నేను వాళ్ళకు బీఎస్ఎఫ్ ఉండేది, దెన్ ఏపీఎస్పీ ఉండేది. సో మధ్యాహ్నం 2 o'clock అట్లా రీచ్ అయినాం జమ్మికుంట. ఇన్స్పెక్టర్ను మాట్లాడితే ఏదో ఇట్లా వచ్చా సార్ ఈ పలానా ఊర్లో ఏదో ఊరు ఉండేది ఏదో అచ్చంపల్లి అనుకుంటా.
సో అక్కడ వచ్చారని పొద్దున వచ్చారని ఇన్ఫర్మేషన్, బట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలియదు. ఊర్లో వచ్చారు, ఊర్లో ఉన్నారు, ఊర్లో ఉన్నారు కానీ మరి ఏ ఇంట్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ కొట్టంలో ఉన్నారో ఏమి తెలియదు. సరే అని అది ఎట్లా ఉంటే టోపోగ్రాఫ్ అని బ్రాడ్గా ఆయన చూపించాడు. సో అది సరే మేము వెళ్తామని మళ్ళీ ఈ ఔటర్ గార్డెన్, ఇన్నర్ గార్డెన్ అన్నీ కూడా బీఎస్ఎఫ్ ఫీల్డ్స్, అన్ని ఫీల్డ్స్ బీఎస్ఎఫ్ వాళ్ళని ఔటర్ గార్డెన్లు పెట్టించాము, ఏపీఎస్పీ ఇన్నర్ గార్డెన్ పెట్టడం. మేము అసాల్ట్ పార్టీగా మా టీము మల్లయ్య టీము నాతో పాటు ఒక 7-8 మెంబర్స్, ఆయనతో పాటు 7-8 మెంబర్స్, ఇక మిగతా అన్ని బయట పెట్టించాము. సో అక్కడ అంతా మేము మఫ్టి యూనిఫామ్ ఏం లేదు మఫ్టీలో. సో అక్కడ వెళ్ళే వరకు ఊరు ఫీల్డ్స్ మొక్కజొన్న తోటలు, మొక్కజొన్న ఉన్నాయి, మొక్కజొన్న మధ్యలో రోడ్డు. సో మరి అని నేను ఒక టీం ఇటు సైడు రోడ్ కవతల మళ్ళీ ఏదో అటు పంపించాను. ఆయన అట్లా వచ్చాడు, మేము ఫీల్డ్స్ మొక్కజొన్న తోటల నుంచి వెళ్తున్నాము. తోటలు అనుకొని ఇల్లు కొట్టాము, ఫస్ట్ ఇల్లు, ఫస్ట్ ఇంట్లో ఓ ముసలాయన కొట్టంలో మంచం మీద ఉన్నాడు. మా వాళ్ళు కూడా కొంచెం ఆగి ఆ ముసలాయన సైగ చేసి, బాబు ఏంటి అంటే సైగతోనే ఉన్నారా ఏది అంటే వాడు కూడా అని అది చెప్తున్నాడు. సరే అని ఆ కొట్టం అప్పుడు ఊర్లలో కొట్టం అక్కడ మళ్ళీ రాళ్ళతోనే ఉంటుంది, కాంపౌండ్ అంటే వాటి రాళ్ళు పెట్టాడు ఇంత ఉంటుంది. సో మావాడు ముందు స్కౌట్, అతను మేమంతా ఫాలో అవుతున్నాం, మావాడు ముందెళ్ళాడు, నేను సెకండ్ అక్కడికి అట్లా క్రాస్ చేసాడు, జంప్ చేశాడు, జంప్ చేసి ముందు ప్రొసీడ్ అయ్యాడు. ఆ ఇంట్లోనే ఉన్నారు మాకు తెలియదు, ఆమె లేడీ సెంట్రీ ఉంది గడపలో కూర్చుంది, ఇది గడప కదా ఈ లోపల సైడ్ కూర్చొని తుపాకుతోనే ఉన్నది. మావాడు ఇట్లా చూసుకుంటూ ఫీల్స్ ఇట్లా చూసుకుంటూ వెళ్తున్నాడు, మావాడు కూడా అబ్జర్వ్ చేయలే. నెక్స్ట్ ఇంటికి కాంపౌండ్ వాల్ అదే మన రాళ్ళవారు సార్, అక్కడ ఇట్లా ప్రొసీడ్ అయ్యి ఇట్లా గడప దాటాడు. ఆమె చూసి ఫైర్ అయ్యి, ఆమె ఫైర్ చేయకుండా మాకు తెలియదు, మేము అలా వెళ్ళిపోయేవాళ్ళం. ఆమె ఫైర్ చేయని మావాడు కిందకి లై డౌన్ అయ్యాడు సార్ అని. మేమంతా కూడా అక్కడే అంతే ఓపెన్ ఏరియా, ఏమి షెల్టర్ ఇది లేదు, దాని దాన్ని లోపలికి వెళ్ళి ఫైర్ ఓపెన్ AK-47 బస్ట్ ఫైర్ అంటే అది ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫైర్ అక్కడికి వెళ్ళి వచ్చింది. వెస్ట్ సైడ్ ఏమో గోడ, అది అటు సైడ్ పక్కన రోడ్ అటు సైడ్ లేదనమాట డోర్. ఇక నార్త్ సైడ్ ఓపెనింగ్ ఉంది, నార్త్ అంటే వెస్ట్ సైడ్ నుంచి అట్లా వచ్చి మళ్ళీ టీం అటు సైడ్ ఉన్నారు, నార్త్ సైడ్ వాళ్ళు అక్కడ ఫైర్ చేశారు. సో ఈస్ట్ ఇక్కడ ఫైర్ అయింది, వాడి సౌత్ సైడ్ ఉంది కొట్టం, కొట్టం సైడ్కే ఇంకా ఫైర్ ఓపెన్ కాలేదు. వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసుకుంటే ఇటు సైడ్ వచ్చేసి ఇటు నేను ఆ కొట్టంలో ఇట్లా పడుకొని ఉన్నాం AK-47. అలా అంతే బస్ట్ ఫైర్ వస్తుంది, మేము కూడా బస్ట్ ఫైర్ కొట్టినాము. ఏ మొత్తం ఇట్లా రోల్ అవ్వుకుంటూ అది మన మ్యాగజైన్ ఒకటి అయిపోయింది, ఇంకోటి లోడ్ చేసినాము అదే అయిపోయింది, ఇట్లా రోలింగ్లో ఒక మ్యాగజైన్ పడిపోయింది, అప్పటికే అయిపోయింది నాకు అయిపోయింది. అంత ఎస్ వెట్టింగ్ అది వార్ లైక్ సిచ్యువేషన్. వాళ్ళు గ్రెనేడ్లు వేసారు, నా వెనకాలనే పడ్డది, కాళ్ళ దగ్గర పడ్డది. మా గ్రౌండ్ కానిస్టేబుల్ వెనకాల ఉన్నారు, అది చూస్తున్నారు, అయ్యో సార్ అయిపోయిందిరా అనుకున్నారు. లక్కీలీ అది డి నాట్ ఎక్స్ప్లోర్. ఓకే. సో అన్ని బుల్లెట్స్ కూడా ఇట్లా పోయినాయి అనుకోండి, ఈ లైట్ ఉన్నాము ఆ ఫైరింగ్లోనే ఇద్దరు ముగ్గురు చనిపోయారు. సో ఆ లోపల నా దగ్గర మ్యాగజైన్ అయిపోయింది, కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి ఇది మన కార్బైన్ తీసుకున్నాం,
ఆ పక్క ఫస్ట్ ఇల్లు ఏదైతే ఉందో క్రాలింగ్లో ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ కిటికీ నుంచి చూస్తా ఇంకో అతను ఒకరైన వచ్చాడు ఫైర్ చేసినాం. అట్లా ఒక గంట రెండు గంటలు జరిగింది. బట్ మేజర్లో అంతా హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. కానీ మనకు తెలియదు ఇప్పుడు ఇక్కడ ఫైర్ అంటే ఆవిడ కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం ఎంత చెప్పినా కూడా మనం ఇక్కడ డోంట్ ఫైర్ అన్నా కూడా ఇప్పుడు ఇక్కడ ఫైర్ అవుతుంటే అవుటర్ కార్డర్లు అక్కడ ఫైర్ చేస్తుంటే బీఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ ఏపీఎస్పి అంటే వాళ్ళకి తెలియదు కదా ఫైర్ అవుతుంది అక్కడ. ఇట్లా కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ ఉంటుంది. సో అట్లానే అప్పటికే రత్నారెడ్డి గారి గారికి మెసేజ్ పోయింది. ఆయన కూడా ఏదో గంగాధర్ ఏదో ఇంజూర్డ్ అయ్యాడు ఏదో అన్నట్లు ఏదో ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ పోయింది. ఎవరికండి ఎస్పీ గారికి? ఆయన ఒక రెండు మళ్ళీ కంపెనీ తీసుకొని వచ్చాడు. అప్పటికి ఫైరింగ్ జరుగుతూనే ఉంది. సో ఆయన వచ్చేసి అక్కడ నుంచి ఆయన మెగాఫోన్ పెట్టుకొని గంగాధర్ గంగాధర్ అన్నక్కడ ఏ ఫైరింగ్ ఇక్కడ అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ మేము క్రాలింగ్లో ఫీల్స్ కదా క్రాలింగ్లో వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే చీకటి పడుతుంది. ఏం చేద్దాం మరి చీకటి అవుతుందని మరి జనరేటర్స్ తెప్పించినాము. మరి ఆ ఇంట్లో ఉన్నారా ఎంతమంది ఉన్నారా ఏం తెలియదు. దాన్ని ఏం చేద్దామన్నారు బ్లాస్ట్ చేద్దామా అని. మళ్ళీ డిస్కషన్ చేసి బ్లాస్ట్ చేస్తే మళ్ళీ అదొక యాంటీ అవుద్ది. అందుకని చెప్పేసి ఒక టీం అసలు టీం లాగా ముగ్గురిని పెట్టి బీపీ జాకెట్ వేసి సడన్గా వాళ్ళు ఎంటర్ అయిపోయారు ఇంట్లోకి. ఎంటర్ అయిపోయి ఎవరన్నా ఉంటే ఇది ఉంటుంది అటాక్. సో అని అవన్నీ లైటింగ్ అరేంజ్మెంట్ చేసిన తర్వాత పెట్టి పంపించాం. వీళ్ళంతా బ్లడ్ అది అంతా చాలా ఉంది. ఎవరు లేరు అప్పటికే. లోపల రెండు మూడు డెడ్ బాడీస్ ఉన్నాయి. ఈ పొలాలు వెంబట ఒక రెండు మూడు డెడ్ బాడీస్ ఉన్నాయి. అంటే ఇవి పరిగెత్తుంటే కూడా మధ్యలో మా వాళ్ళు చేంజ్ చేసి ఇద్దరిని ఒక 1 కిలోమీటర్ పరిగెత్తి కూడా ఫైరింగ్ ఇదయ్యింది. సో దాంట్లో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చీకట్లు ఏమి చూస్తాం మార్నింగ్ అన్ని పొద్దున్న చూస్తే అన్ని డెడ్ బాడీస్ మొత్తం 9 మంది అనిపోయారు. ఏ దళం అండి అప్పుడు? అది ఏకే దళం అనేవాళ్ళు. అనుపురం కోమరయ్య దళం. అనుపురం కోమరయ్య ఓకే ఏకే దళం. హుజూరాబాద్ ఏరియా హుజూరాబాద్ హుస్నాబాద్ ఆ ఏరియాలో ఏకే దళం ఉంది. సో ఆయన అంటే డిసిఎం క్యాడర్ ఆయన డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ క్యాడర్. ఆ టైంలో అతను లేడు. అతను లాంటి మనిషి ఒక అతను కూడా ఉన్నాడు. ఆయన చనిపోయాడు. ఆయన్నే ఏకే అనుకున్నారు. కానీ తర్వాత తెలిసిందంటే ఆ ప్రీవియస్ నైటే వెళ్ళిపోయాడంట బయట ఏదో పని మీద. మళ్ళీ తర్వాత ఏదో అయింది మరి సరెండర్ అయ్యాడు ఏదో మళ్ళీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ చనిపోయాడు. సో దాంట్లో 2 AK-47 ఇంకా అదర్ వెపన్స్ ఎక్స్ప్లోజివ్స్ ఇవన్నీ కూడా చాలానే సీజ్ చేశాను. సార్ ఆ గ్రేహౌండ్స్ తర్వాత మరి ఎక్కడికి వచ్చారండి? ఆ గ్రేహౌండ్స్ తర్వాత సరున్నార్కి వచ్చాను. ఓ నేను ఫస్ట్ రిలీవ్ అయ్యి సెకండ్కి జాయిన్ అయినా 2 డిసెంబర్. నేను జాయిన్ అయిన 3-4 డేస్కు కమ్యూనల్ స్టార్ట్ అయ్యాను. కమ్యూనల్ క్లాషెస్ అయోధ్య బాబ్రీ మసీద్ డిమాలిషన్ 6th December 1992 అది స్టార్ట్ అయింది. అంతా కూడా సెన్సిటివ్ ఏరియా ఉండే సరూర్ నగర్ అవన్నీ. కొన్ని రోజులు నిద్ర లేకుండా అంటే ఎక్కడ పడితే అక్కడ తగలబెట్టడము ఇవి చేయడము లేకుంటే అటాక్ చేయడము చాలా చాలా జరిగింది. సో యూ హావ్ టు వర్క్ వెరీ హార్డ్ డే అండ్ నైట్ సరూర్ నగర్ అంటే చార్జ్ తీసుకోగానే ఇమీడియట్గా అదే ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ సరూర్ నగర్ అప్పట్లో చాలా పెద్ద డివిజన్. ఇప్పుడు అది మూడు సరూర్ నగర్ ఎల్బీ నగర్ వనస్థలపురం అయింది. అంటే ఇవి డిఎస్పీలు ఏసీపీలు ఈవెన్ అవి డీసీపీ జోన్లు అయిపోయి
అప్పుడు ఏబుల్ ఫోర్ నుండి సరూర్ నగర్ నాకు అక్కడ మంచా అది ఇబ్రాహింపట్నం దాటిన తర్వాత మంచాల మంచాల యాచారం యాచారం మాల్ అదే నల్గొండ బోర్డర్ వరకు మీదే బోర్డర్ అక్కడ దాకా ఉండేది ఇక్కడ బీబీ నగర్ వరకు ఉండేది గట్కేశ్వర్ బీబీ నగర్ వరకు అది ఏబుల్ ఫోర్ అనే ఉండేదేమో ఏబుల్ ఫోర్ మరి సిటీలోనో మరి అక్కడ మరి ఏబుల్ ఏబుల్ సిటీ అనుకుంటా ఏబుల్ రంగారెడ్డి ఏబుల్ వన్ బాలానగర్ ఏబుల్ టూ మల్కాజ్గిరి ఏబుల్ త్రీ రాజనగర్ అనుకుంటా ఏబుల్ ఫోర్ మీది ఆ టైంలో మాకు ఇది కమ్యూనల్ తర్వాత పెద్ద రాలేదనుకోండి బట్ ప్రాపర్టీ అఫెన్సులు మర్డర్స్ దెన్ డెకాయిటీస్ డెకాయిటీస్ చాలా అంతా అవుట్స్కర్ట్స్ కదా అవుట్లైయింగ్ ఏరియాస్ నాట్ వెరీ డెవలప్డ్ ఇవన్నీ హ్యాచరీస్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఇవే ఉండేవి ఇక అక్కడక్కడ డెకాయిడ్ చాలా జరిగేటాయి ఆ కాలంలో అప్పుడు ఎస్పీ ఎవరండి నాకు ఫస్ట్ సాంబశివరావు గారు అండి ఆయన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు ఓకే చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే అవన్నీ తర్వాత నాకు ఎందుకో అక్కడ ఐ డెంట్ లైక్ టు కంటిన్యూ సో దాంతో మళ్ళీ రిక్వైర్ చేస్తే మళ్ళీ మలక్పేట ఇచ్చారు పక్కనే అది కూడా కమ్యూనల్ కదా మలక్పేట ఇంకా ఎక్కువ కమ్యూనల్ అంటే ఇప్పుడు 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 అది కూడా రెండు సబ్ డివిజన్లు అయిపోయినాయి సంతోష్ నగర్ సపరేట్ అయిపోయింది మలక్పేట ఒకటి సో అప్పుడు సంతోష్ నగర్ కంచన్ బాగ్ ఇవన్నీ కూడా సైదాబాద్ ఇవన్నీ మలక్పేటలోనే ఉండే సో అది అంతా కూడా సైదాబాద్ కంచన్ బాగ్ సంతోష్ నగర్ ఇవన్నీ కూడా కమ్యూనల్ ఇవన్నీ మలక్పేట సో మలక్పేట ఇవన్నీ టూ ఇయర్స్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోతుంది సార్ మీరు సరూర్ నగర్ మలక్పేట చూశారు కదా పబ్లిక్కి పోలీస్కి మధ్య ర్యాపో ఏ విధంగా ఉంటుందండి అప్పుడు అంటే నాకు అంటే జనరల్గా నాతో పాటుకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు నేను ఉన్న టైం అంటే నీతో అనట్లేదండి పోలీస్కి పబ్లిక్కి మధ్య పోలీస్కి పబ్లిక్ కూడా అంటే అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్స్ని బట్టి ఉంటుంది ఆఫీసర్స్ బాగానే మనం వాళ్ళను పబ్లిక్ గ్రీవెన్సెస్ ఏదైతే ఉంటాయో పిటిషనర్స్ వచ్చిన వాళ్ళను ప్రాపర్గా అడ్రస్ చేస్తే జనరల్గా ఇష్యూస్ రావు నాకు అప్పట్లో వీళ్ళంతా కూడా అప్పుడే చిన్న లోకల్ లీడర్స్ ఉండ్రు ఎవరు మన తీగల కృష్ణారెడ్డి గారు కానీ ఈ సుధీర్ రెడ్డి కానీ ఇప్పుడు ఇంకప్పుడు సుధీర్ కుమార్ అండి సుధీర్ కుమార్ శివకుమార్ శివశంకర్ గారు అబ్బాయి అబ్బాయి అప్పుడు ఎమ్మెల్యే ఉండి ఫస్ట్ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయాడు మాలరెడ్డి రంగారెడ్డి సో వీళ్ళు తీగల కృష్ణారెడ్డి ఈయన సుధీర్ రెడ్డి వీళ్ళందరూ ఎవరితోనూ ప్రాబ్లం లేదు ఏమైనప్పుడు మన ఇతను మన ఇంద్రారెడ్డి కూడా ఉండే ఇంద్రారెడ్డి ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్ చేశారు కదా అంటే మేమంతా యూనివర్సిటీలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే అప్పుడు ఇదే బ్యాచ్మేట్స్ ఎంఏలో అంటే మళ్ళీ ఈయన నర్సింగ్లు ఉండే కదా ఆయన మినిస్టర్ చేశాడు మోత్కల్ నర్సింగ్ ఆయన కూడా మా కాంటెంపరీ ఇంద్రారెడ్డి కాంటెంపరీ అంటే ఆ టైంలో పోలీస్ మీద పబ్లిక్ గౌరవం ఉండేది అంటారా గౌరవము ఉంది అంటే ఇప్పుడు కంపేర్ ఈ టైంకు చూసుకుంటే అప్పుడు ఉండింది గౌరవం ఉండేది కొంచెం భయం ఉండేది ఇప్పుడు ఈ భయం రాను రాను అది టైం పాస్ చేసి భయం అనేది పోయింది చాలా మట్టుకు ఫియర్ లేదు పోలీస్ అంటే భయం లేదు ఇక దానికి కారణం ఏంటంటే రకరకాల కారణాలు అనవధి కారణమే ఇంటర్ఫీరెన్స్ ఇంటర్ఫీరెన్స్ మేజర్ కారణం ఆ టైంలో నక్సలైట్ యాక్టివిటీ అవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ పొలిటికల్ ఇవన్నీ ఇంటర్వెన్షన్లు లేదనే చెప్పాలి ఇక తర్వాత ఇక డెమోక్రసీ కదా డెమోక్రసీ ప్రజాస్వామ్యం మీరు చెప్తున్న సమయంలో సార్ పోలీస్ అంటే గౌరవం ఉండేది అదేవిధంగా భయం కూడా ఉండేదండి పోలీస్ స్టేషన్ రావాలన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయట మాట్లాడాలన్నా ఏదన్నా కొంచెం ఒక రెస్పెక్ట్ ఉంటుంది యూనిఫామ్ వ్యక్తి బయట కనబడాలన్నా
ఆ ప్రాంతంలో కొంచెం విజిబుల్ పోలీసింగ్ కనబడిందంటే సాగం ఆటోమేటిక్గా పీస్ఫుల్ ఉంటుంది. అది క్రమేపీ తగ్గడం వల్ల మనం ఏం జరగబోతుంది సమాజం కంటే? ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు లాలెస్నెస్ ఎక్కువైతుంది. ఇప్పుడు పోలీసు ఇప్పుడు మిగతా ఎంప్లాయీస్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో రెవెన్యూ కానీ ఇంకేళ్ళను వాళ్ళ మీద కూడా పబ్లిక్ కానీ లీడర్స్ కానీ చాలా మటుకు దూషించడము అసాల్ట్ చేయడము అటువంటి సందర్భాలు ఎక్కువ. పోలీసు మీద చేయడం చాలా తక్కువ. ఈ రకంగా ఈ సిచ్యువేషన్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ పోలీసు మీద కూడా అటువంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రజలతో ఎన్నుకున్న నాయకులు వాళ్ళదే వాళ్ళు కాబట్టి వాళ్ళ చెప్పింది వినాలనే ఒక ధోరణి ఎక్కువైపోయింది. అంతా మేమే అది మంచి సాంప్రదాయం కాదు. మంచి సాంప్రదాయం కాదు. ఓకే యువర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ యువర్ రైట్ టు రిప్రజెంట్ యు కెన్ రిప్రజెంట్ అంతేకాని యూ కెనాట్ బుల్డోజ్. అది అక్రమమా అన్యాయమైనా కూడా నువ్వు చేయాలని చెప్పడము అది తప్పు. ఇప్పుడు అది టూ సైడెడ్గా జరిగిపోతుంది. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళతో పోస్టింగ్లు తెప్పించుకోవడము ఆ పోస్టింగ్లు తెప్పించుకున్న తర్వాత వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. సో అది అది విషస్ సర్కిల్ అయిపోయింది. అంటే అది ఒకటే కాకుండా పబ్లిక్ కూడా పోలీస్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది అనిపిస్తుంది. అంటే ఏ విషయం వచ్చినా పోలీస్ అనే దీనికి వెళ్తున్నారు. పోలీసు లేకుండా ఏ సొసైటీ కెనాట్ సర్వైవ్. అంటే కరెంట్ పోయినా పోలీస్ అంటారు హాస్పిటల్కి వెళ్ళిన అదే కదా. ఇప్పుడు ప్రధానికి పోలీస్ కావాలి కానీ మళ్ళీ సమయం వచ్చినప్పుడు పోలీస్ సపోర్ట్ చేయరు. పోలీసుని క్రిటిసైజ్ చేస్తారు ఏదో కరివేపాకులాగా అది ఉపయోగించుకుంటారు. కానీ మిగతా డిపార్ట్మెంట్ల కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నారు పబ్లిక్ కూడా. ఎందుకంటే ఇప్పుడు 24/7 ఉండేది పోలీసే. మిగతా డిపార్ట్మెంట్లు పనిచేయ వాళ్ళు ఓన్లీ 5 అయిపోయిందంటే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డేనే పోవాలి. హాలిడే ఉంటే మళ్ళీ హాలిడే అయిన తర్వాత వెళ్ళాలి. అలా కాకుండా పోలీస్ అంటే మనకి 24/7 పండగ అయినా పబ్బం అయినా ఏదన్నా కూడా అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉంటారు. ఇలా చెప్తే మరి వీళ్ళు మిగతా వాళ్ళకు ఆ సమస్య చెప్పడము ఆ రకంగా ఏమన్నా సాల్వ్ అవుతుంది అనేది అంటే ఆ నమ్మకంతో ప్రధానికి పోలీస్. కానీ అదే అంత నమ్మకం పెట్టుకున్న డిపార్ట్మెంట్ మీద ప్రజలు ఎందుకు ఆ డిపార్ట్మెంట్ని గౌరవంగా చూడట్లేదండి? చెప్పాం కదా ఇప్పుడు గౌరవంగా చూడటం లేదంటే ఇక్కడ కూడా ప్రతి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్. సొసైటీలో ఎటువంటి లక్షణాలు ఉంటాయో మనలో కూడా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకం ఉంటారు. సో వాళ్ళ బిహేవియరు వాళ్ళ దాన్ని బట్టి ప్రజల్లో కొద్దిగా చెడు అభిప్రాయము కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు లోవర్ లెవెల్లో దే మిక్స్ విత్ ద పీపుల్ రెగ్యులర్లీ 24/7. సో అక్కడ ఏ తప్పు చేసినా ఏది చేసినా కూడా అది పోలీస్ ఎంటైర్ డిపార్ట్మెంట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. కానిస్టేబుల్ చేసిన మిస్టేక్ డిపార్ట్మెంట్కి రిఫ్లెక్ట్ అవుతుంది. అవును. ఆ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఏ ఒక్కరు చేసినా కూడా ఇన్స్పెక్టర్ కానీ ఏ ఒక డిఎస్పీ కానీ ఎవరు చేసినా కూడా దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద ఎంటైర్ డిపార్ట్మెంట్. అంటే అందరూ ఇటువంటి వాళ్ళే ఉంటారు అనే ఒక అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. అన్లెస్ యూ నో పర్సనల్లీ ఏ పర్టికులర్ ఆఫీసర్ అయ్యా అందరూ ఇట్లనే ఉంటారు అనుకుంటారు. సో దానివల్ల ఏదన్నా ఇప్పుడు ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ పొలిటికల్ కానీ ఆ లోకల్ లీడర్స్ ఇన్స్టిగేట్ చేసేస్తారు. వాళ్ళ సంబంధించిన గ్రూప్ను వాళ్ళని తెచ్చేసి ఇప్పుడు ఆ పర్టికులర్ ఆఫీసర్ మీద వీళ్ళ మీద ఏదన్నా కొంచెం గ్రెడ్జీ ఉందనుకోండి వాళ్ళు చెప్పిన పని చేయలేదు ఆడి అనుకున్నది కాలేదు. సో వాళ్ళకు కొద్దిగా కోపం ఉంటుంది మీద ఎట్లన్నా చేయాలా. సో ఇట్లా ఇటువంటి టైం వచ్చినప్పుడు దే టేక్ అడ్వాంటేజ్ ఇన్స్టిగేట్ అండ్ క్రియేట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి హైయర్ ఆఫీషియల్ ఏం చేయాలి? ఏం చేయాలంటే అలాగే అగైన్ మళ్ళీ యూ హ్ టు కమ్ డౌన్ సిట్ టాక్ టు ద లీడర్స్ కమ్యూనల్ అప్పుడు అన్నీ ఏపీఎస్ కమిటీస్ ఇవన్నీ ఉండేటివి కదా.
సో అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ ఈపీఎస్ కమిటీ మెంబర్స్ లోకల్ రెస్పెక్టెడ్ మెంబర్స్ వాళ్ళందరినీ కూడా పిలిపించేసి మైత్రి ఉండేది వాళ్ళందరితో కూర్చొని బాబు ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఇటు పీనల్ యాక్షన్ ఉండాలా ఇటు మీడియేషన్ ఉండాలా ఇప్పుడు ఏదో ఒకటి పెట్టుకున్నా కూడా మళ్ళీ పనిచేయదు పీనల్ యాక్షన్ ఉండాలి ఇప్పుడు అక్కడ ఎవరెవరు అయ్యారు ఏంటి ఐడెంటిఫై చేయడం కేసులు పెట్టడం వాళ్ళందరినీ రౌండప్ చేయడం ఎందుకంటే పబ్లిక్లో భయం ఉండాలి కదా సో అందులో కొంతమంది లేని వాళ్ళు కూడా రావచ్చు అంటే మీకు ఎగ్జాక్ట్ ఇది తెలియదు కాబట్టి ఒక్కొక్కసారి ఇన్నోసెంట్ కూడా ఉండొచ్చు బట్ ఒకరిద్దరు ఉంటే మన దాంట్లో ఒక లార్జ్ నెంబర్లో పబ్లిక్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అప్పుడు మనం ఏం చేయలేము కాకపోతే తర్వాత ఎవరైనా రిప్రజెంటేషన్ చేస్తే తర్వాత వెరిఫై చేసి నిజంగా ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ అట్లా కూడా మనం తీసేసిన కేసులు కూడా ఉన్నాయి అంటే మీరు రెండు చేయాలంటారు రెండు చేయాలి మరి ఇది ఉండి ఇది రెండు చేస్తేనే అప్పుడు భయం వస్తుంది అలా చెప్పేసారు బాబు మీ సైడ్ వీళ్ళు ఉన్నారు దీస్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ యూ హావ్ టు గెట్ దెమ్ లేకపోతే మేము పట్టుకొస్తాం సో వాళ్ళకు కూడా ఒక ప్రెషర్ అట్లా కొంచెం సబ్సైడ్ అయిపోతుంది సార్ బలక్పేట తర్వాత ఎక్కడికి వచ్చారండి మలక్పేట తర్వాత ఐ గాట్ ప్రమోషన్ అడిషనల్ ఎస్పి దాని వెంటూ నాకు మళ్ళీ గ్రౌండ్స్ ఇచ్చారు ఎంతమంది చేశాడు కాబట్టి అయినా మళ్ళీ నన్న గ్రౌండ్స్ నా మోర్ దాన్ ఒక 8 to 10 years గ్రౌండ్స్ సేవలనే అయిపోయింది నా సర్వీస్ సార్ మీరు గ్రౌండ్స్కి వచ్చిన తర్వాత వరంగల్ దగ్గర నర్సంపేటలో వరంగల్ డిస్ట్రిక్ట్లో ఒక ఎన్కౌంటర్ మీ సారోజ్యంలో జరిగింది ఒకసారి దాని గురించి అంటే ఇప్పుడు మీరు చాలా చేసి ఉండొచ్చు కానీ అది బాగా నర్సంపేట అది కూడా ఫీల్డ్ ఎన్కౌంటర్ దాన్ని కూడా మనకు చాలా కష్టపడాల్సి వచ్చింది సో ఆయనకి మనం ఫీల్డ్స్లో ఒక 15 kilometers నడవాలి ఎవరండి నర్సంపేట ఊరు పేరు గుర్తు నర్సంపేట నుంచి ఫారెస్ట్ ఏరియా అదంతా కూడా వాళ్ళ హాట్ బెడ్ అంతా ఫీల్డ్స్ ఫారెస్ట్ మళ్ళీ అది జనవరి మంత్ చలికాలం అక్కడ పోయి ఆ పర్టికులర్ ప్లేస్ పోయి వెయిట్ చేస్తున్నాం వనికి పోతున్నాం అంటే నైట్ ఏం కనపడేది కదా కొద్దిగా తెల్లారితే ఏదో వస్తుందని చెప్పేసి హ్యావ్ టు వెయిట్ సో నడిచినంతసేపు ఆ వేడి ఉండేది ఆ చలి తగలేదు అక్కడ వచ్చేసి ఆ ఏరియా మనకు ఆ టోపోగ్రఫీ కూడా పూర్తిగా తెలియదు టోటల్లీ న్యూ టోపోగ్రఫీ సో అక్కడ మరి యూ హావ్ టు వెయిట్ టిల్ మార్నింగ్ అంటే సన్ రైజ్ వరకు సో 5:30 ప్రాంతంలో సో ఏదో కొద్దిగా చప్పుడు వినపడతా ఉంది అక్కడ వాళ్ళు పక్కనే ఉన్నారు మాకు జస్ట్ ఒక ఫర్లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సో మనకు తెలియదు ఎగ్జాక్ట్ లొకేషన్ సో అరౌండ్ 5:30 మార్నింగ్ ఏదో చప్పుడవుతుందని ఏదో దీంట్లో చూస్తున్నాము బయటకు వచ్చిండు ఆ సెంటర్ ఉన్నట్లున్నాడు అని కూడా సెల్ పెడుతుంది కదా అక్కడ మంట పెట్టుకోవడానికి అక్కడ మంట పెట్టుకున్నాం ఇక్కడ ఫీల్డ్స్లో డాగ్స్ అవన్నీ కూడా బార్కింగ్ పొలాలకు వచ్చే వాళ్ళు కూడా అప్పుడే 1-2 అట్లా వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు సో ఆ టైం 5:30 సెంట్రి మంట పెట్టి మంట పెట్టాడు బీడి కాల్చాడు ఏదో చేశాడు బీడి కాల్చాడు అనుకుంటా సో అయితే అప్పుడు మేము ఐడెంటిఫైడ్ అచ్చా ఈడ ఉన్నట్లు రా అనుకున్నాము కాకపోతే మరి ఆ ఏరియా కూడా టీం అంతా కూడా స్ప్రెడ్ చేయడానికి అది ఎలా ఉందనేది కూడా తెలియదు సరే ఇంకొద్దిసేపు వెయిట్ చేద్దామని ఇంకో కొంచెం క్లారిటీ అంటే క్లియర్గా కనపడేదాకా వెయిట్ చేసి అరౌండ్ 6:30 అయిందేమో కొద్దిగా వెళ్తురు వచ్చింది చూసేవరకు ఒక్కొక్కరు ఇద్దరు బయటకు వస్తూ ఉన్నారు ఈ మా సప్పుడు ఏదో విని వాడు కూడా అలర్ట్ అయ్యారు ఎవరు మీ టీం వాళ్ళ టీం వాళ్ళ టీం కూడా అంటే కుక్కలు మరుగుతూ ఉన్నాయి ఈ పొలాలకు వచ్చే వాళ్ళు అటు ఇటు వస్తూ ఉన్నారు సో వాళ్ళు కూడా ఏదో అలర్ట్ అయినట్లున్నారు అలర్ట్ అయ్యి ఏదో ఫైరింగ్
ఓపెన్ అయ్యింది సెంటర్ వాళ్ళ వైపే లాభం లేదు. మేము కూడా ఫైర్ ఓపెన్ చేయడం అట్లా ఒక అరగంట పైన ఫైరింగ్ జరిగింది. కాకపోతే ప్రాపర్ కవరేజ్ లేదు కాబట్టి కొంతమంది పారిపోయారు, ఐదుగురు ఏదో చనిపోయారు. అందులో ఏ దళం నర్సంపేట దళం. అంటే మీరు చెప్పిన రెండు ఆపరేషన్లో కూడా వాళ్ళ వైపు నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది. అక్కడ జమ్మికుంటలో ఆమె ఫైర్ ఓపెన్ చేశారు. అదే ఏకుంట మాకు తెలియదు ఇక్కడ కూడా బీడీ కాల్చడంతో మాకు తెలిసింది అక్కడ ఉన్నాడని. అంటే ఆ ఏరియాలో ఉన్నారని తెలుసు కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. సార్ ఇప్పుడు జమ్మికుంట నర్సంపేట ఈ రెండు రెండు ప్రాంతాల్లో ఎక్సెంజ్ ఆఫ్ ఫైర్లు రెండు దళాలు వాష్అవుట్ అయ్యాయి. అదేవిధంగా మీరు గృహహింసల పనిచేస్తున్న టైంలో మీ మీద దాడులు జరగడం కానీ మీరేమైనా దాడిని తప్పించుకోవడం జరిగింది? చెప్పాను కదా అది ఒకటి పొత్తికపల్లి, అక్కడ తప్పించుకోవడం జరిగింది. అంటే మేము వెళ్తే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ ట్రా వెళ్ళిపోయే వాళ్ళం. కాకపోతే లక్కలే ఫైర్ చేయడము, దానివల్ల మేము కూడా అలర్ట్ కావడం, ఫైర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగడం, వాళ్ళు పారిపోవడం జరిగింది. అలాగే ఒకసారి రామగిరి ఫోర్ట్ ఉంది, రామగిరి ఫోర్ట్ పెద్దపల్లి మంతిని రోడ్లో, అక్కడ పైన పైకి ఎక్కాలంటే చాలా కష్టం. అంటే అప్పట్లో ఇవాళ అది వాళ్ళకు ఒక షెల్టర్గా ఉండేది. ఆ ఫోర్ట్ ఒకసారి వెళ్ళాము, రాత్రి వెళ్ళాము, మొత్తం వర్షం తడిసిపోయాం అయినా కూడా అలాగే వెళ్ళిపోయాము. సో పొద్దున మార్నింగ్ వెళ్ళి సన్ రైజ్ అవుతుంది, పైకి ఎక్కాము. పైకి ఎక్కి చూసేస్తే అప్పటికే వాళ్ళు చూశారు మమ్మల్ని. వాళ్ళు చూసేసి మేము ఎటు నుంచి వెళ్ళాము, వాళ్ళు అటు సైడ్ నుంచి దిగేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కాకపోతే అక్కడ అన్నీ కూడా పైన మంచి ఇవి ఉన్నాయి, పాండ్స్ వాటర్ అవన్నీ. అంటే అప్పట్లో అది కోట. సో వాళ్ళు అన్నము అవన్నీ కొన్ని వండుకున్నవన్నీ అక్కడే వదిలేశారు, వదిలేసి వెళ్ళిపోయారు. అలాగే ఇంకోసారి శ్రీకాకుళం ఫారెస్ట్లలో ఒకసారి ఫైరింగ్ జరిగింది. అలాగే కడప నెల్లూరు బార్డర్ అక్కడ కూడా ఒకసారి ఫైరింగ్ జరిగినాయి. ఫైరింగ్ జరిగినాయి కానీ అంటే ఇక కిట్స్ అవన్నీ వదిలేసిపోయారు. శ్రీకాకుళం ఎక్కడ జరిగిందండి? అవి ఒరిస్సా బార్డర్ అటు పలాస అవతల మందస పల అవి పొరలాకేమిటి మందస గారబంద అవి చాలా పీక్ ఫారెస్ట్లన్నీ. అచ్చా గంజాం డిస్ట్రిక్ట్ అయ్యి అలా మన మనదే సీతంపేట ఆ ప్రాంతం. ఆ ప్రాంతం కానీ మన మనకంటే అవి చాలా కష్టం ఎక్కడ ఆ ఈస్ట్ గోదావరి ఈ శ్రీకాకుళం కొండలు ఎక్కువ అవన్నీ చాలా వెరీ పీక్. మళ్ళీ నైట్ టైంలో వెళ్ళాలి, ఎక్కుతూ ఉంటాం, రాళ్ళు పడుతూ ఉంటాయి, ఇది కింది పడిపోతుంటాం, చాలా కష్టం. టేక్ లాట్ ఆఫ్ రిస్క్ హార్డ్షిప్. అలాగే ఒకసారి శ్రీశైలం ఫారెస్ట్లో కూడా వెళ్ళాము, నల్లమల్ల వెళ్ళాము. అప్పుడు అరవింద్రావు గారు ఉండ్రి ఐజీ గ్రేవన్స్, ఒకసారి ఒక సందర్భంలో ఆయన కూడా మాతో వచ్చాడు. మేమంతా కలిసి ఒక క్యాంప్ వేసుకోవడం అవన్నీ చూసి వచ్చాము. అంటే ఆయన కూడా ఐ వాంటెడ్ టు హ్యావ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. సో ఏ రకంగా ఉంటుంది ఏంటి ఇవన్నీ టు నో ది హార్డ్షిప్ ఆల్సో. అంటే వీళ్ళు ఎంత కష్టం ఉంటుంది, టీమ్స్ పంపించడం కాదు, లీడర్ ఆల్సో షుడ్ నో ద డిఫికల్టీస్ ఎక్సెట్రా. అవి ఆయన కూడా వచ్చేవాడు మాకు. అలాగే కరీంనగర్లో వెళ్ళినప్పుడు రత్నారెడ్డి గారు కూడా వచ్చేవారు మాతో. ఓ సందర్భంలో ఈ బేర్ ఎలుగుబంట్లు ఉంటాయి కదా, ఎలుగుబంట్లు అటాక్ చేసాయి. లక్కలు ఏం కాలే, లేదా జమ్మికుంట సైడే హుజురాబాద్ దగ్గర ఆ గుట్టలలో ఎలుగుబంట్లు ఉండేవి. మేము ఒకసారి వెళ్ళినప్పుడు అటాక్ చేసాయి రాత్రిపూట. ఒకసారి ఏమో ఈ ఖమ్మం సైడు కర్కగూడెం అయిన తర్వాత
అక్కడ వెళ్ళాం. అక్కడ వెళ్ళినప్పుడు అది ఎండాకాలం సమ్మర్, వాటర్ లేదు, మళ్ళీ అంతా బుషీ ఫారెస్ట్, పెద్ద ఫారెస్ట్ కాదు, బుషీ ఫారెస్ట్ అని ముళ్ళు థాన్స్ అలాకెళ్ళి పోవాలి, అవన్నీ గీరకపోవడం, వాటర్ అయిపోతాయి, ఎక్కడ వాటర్ లేదు, ఎక్కడో ఒక దగ్గర స్టాగ్నేటెడ్ వాటర్ ఉండేవంతా గ్రీనిష్ కలర్ అవి వస్తాయి. అవి తాగాలంటే మళ్ళీ అదే క్లోరిన్ టాబ్లెట్లు తీసుకెళ్ళి అందులో వేసుకొని, సో అక్కడ ఒకసారి ఈగల్ దాడి చేశాయి, తేనెటీగల దాడి, తేనెటీగ ఓ ఫారెస్ట్లో అట్లా వెళ్తూ వెళ్తూ ఒక చిన్న రివర్ వచ్చాం. ఆ రివర్ దగ్గర అరే వచ్చింది అని అప్పటికే మాకు దప్పిక అవుతుంది, మళ్ళీ ఆకలి కూడా అవుతాం, సరే అని ఇక్కడ వాటర్ అవన్నీ ఫెసిలిటీ ఉందని అక్కడ ఆగాం. ఆగేసి మా వాళ్ళు అక్కడ అంటే ఆగిన తర్వాత కూడా అన్ని గార్డ్ అవన్నీ పెట్టుకుంటాము, సెంట్రీస్ పెట్టుకొని ఒకరు ఇద్దరు వంట పని మొదలు పెడతారు. ఆ లోపల వాటర్ తీసుకురావడం, ఈ వంట అది పొగకు ఆ పైన తేనెటీగలు ఉన్నాయి, అవి చూసుకోలేదు, ఆ వంటకు అవి అటాక్ చేసినాయి మా మీద. ఇక అది ఎంత విపరీతంగా ఉంటుందంటే వెరీ హారబుల్ సిచ్యువేషన్ ఆ టైంలో. ఇక ఒకవేళ ఎనిమి అక్కడ ఉంటే మనం అవుట్, ఇవ వచ్చి ఎక్కడ ఇక పరిగెత్తున్నా అవి మనల్ని పరిగెత్తనే ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఇక మా వాళ్ళు కూడా సార్ నీళ్ళలో మునిగండి, నీళ్ళలో మునిగండి అది అంటే నీళ్ళలో మునిగుతున్నాం, ఈ జుట్టు పైన వచ్చి వెళ్తున్నాయి. ఇక్కడ వరకు మళ్ళీ ఎట్లా కప్పుకొని అందరికీ చెప్పేసిన, అందరు ఎవరి వాళ్ళు చెప్పండి అన్నీ ప్యాక్ చేసుకొని, మాకు అన్ని ప్లాస్టిక్ షీట్స్ ఉన్నాయి అవి కప్పుకొని ఒక అర కిలోమీటర్ ఇక పరిగెత్తాం. అప్పటికే చాలామంది గరిసినాయి, ఆమె కూడా గరిసినాయి. అప్పుడు శశిధర్ రెడ్డి ఏమో ఆయన ఎస్ఐబిలో ఉండ, ఆయన కూడా వచ్చాడు. ఆయనకు కలిసి మొత్తం ఖమ్మం వచ్చిన తర్వాత తీశారు, ఆయన జ్వరం వచ్చేసి మొత్తం వాచిపోయింది మొత్తం అంతా, అంతే పాయిజనస్. సరే, ఇప్పుడు గ్రేహౌండ్స్లో మీరు కోంబింగ్ చేశారు కాబట్టి ఇటువంటి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నప్పుడు ఏ విధంగా మనం రెస్క్యూ చేసుకోవాలంటే ఇన్నో అంటే ఇప్పుడు అక్కడ ఏముంటాయి ఆ ఫ్యూ సెకండ్స్లో డిసైడ్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరిగినప్పుడు ఒకవేళ మనం క్యాజువాలిటీస్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే జరగకుండా మనం జరగకుండా ఎలాంటి అంటే మనం ఇమీడియట్గా రిటాలియేషన్ ఇస్ ద ఓన్లీ థింగ్, రిటాలియేషన్ కూడా నువ్వు ఏమిటి ఇమీడియట్లీ లై డౌన్ టీవంతా కూడా ఇట్లా నిల్చొని ఉంటే బుల్లెట్ వచ్చేస్తుంది, పడుకోని ఉంటే ఇమీడియట్లీ లై డౌన్ అయినప్పుడు నీకు బుల్లెట్ తగిలే అవకాశం చాలా తక్కువ, వెరీ రేర్. అంటే బుల్లెట్లు కాకుండా ఇప్పుడు రెండు తేనెటీగలు కానీ ఎలుగు బంట్లు కానీ ఇటువంటివి వచ్చినప్పుడు మనకు మనం ఏ విధంగా రక్షించుకోవాలి అంటే ఇప్పుడు ఈ షుడ్ నాట్ లూజ్ యువర్ కరేజ్, నువ్వు భయపడిపోయి అది చేసే వరకు అది కూడా ఇంకా ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అది అటాక్ చేసినప్పుడు మనం భయపడే ఉంటే అది ఎలుగు వంటి మీద పడుతుంది, అలా పడకుండా మనం కూడా అందరికీ ఇది అరవండి సపోర్ట్ చేసామనుకో అది వెళ్ళిపోతుంది, ఒకడు ఫైర్ చేయడం గాల్లో. సో ఇమీడియట్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి ఉంటుంది, అంటే ఇది మనం దాన్ని ఇది సైంటిఫిక్ ఇట్లా చేస్తే ఇది 2x2 అట్లా సిచ్యువేషన్ బట్టి మనం మార్చు, సిచ్యువేషన్ బట్టి మనం రియాక్ట్ అయ్యాల్సి ఉంటుంది. మన రియాక్షన్ కొద్దిగా లేట్ అయిపోతే క్యాజువాలిటీ అవుతుంది. ఓకే, సో పాజిటివ్గా రియాక్షన్ అనేది అంటే అక్కడ ధైర్యం కోల్పోకుండా యూ టు రియాక్ట్ పాజిటివ్లీ, అదాటి వల్లనే అది మన క్యాజువాలిటీస్ తగ్గించే అవకాశం ఉంటుంది, లేదంటే మనం అందరం కూడా క్యాజువాలిటీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సార్, గ్రేహౌండ్స్ తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఎక్కడండి? గ్రేహౌండ్స్ తర్వాత అగైన్ ఐ కేమ్ టు ట్రాఫిక్ ఫర్ 6 మంత్స్. ఓకే, 6 మంత్స్ ట్రాఫిక్ చేశాను. తర్వాత ఐ వెంట్ టు యుఎన్ మిషన్, యునైటెడ్ నేషన్స్ది పీస్ కీపింగ్ మిషన్ బోస్నియా 1998.
సో అది డిఫరెంట్ వైడ్ ఎక్స్పోజర్ యూ టు వర్క్ విత్ పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ నేషన్స్ సో అట్లా యూరోపియన్ అమెరికన్ అలాగే మన ఏషియన్ కంట్రీస్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక చైనా ఇలా అందరితో కూడా ఆఫీసర్స్ వాళ్ళతో కలిసి పనిచేయడం అంటే దాని బేసికల్లీ ఓన్లీ పీస్ కీపింగ్ మిషన్ సో అక్కడ ఉన్న వాళ్ళకు లోకల్ బాడీస్ అవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వడము హ్యూమన్ రైట్స్ వయోలేషన్ లేకుండా చూసుకోవడము అది దట్ ఈస్ ద మెయిన్ మిషన్ అది ఒక 1 ఇయర్ తర్వాత వెన్ టు కొసోవో ఓకే అంటే అక్కడ అక్కడ నుంచే మాకు ఇచ్చారు ఆర్డర్స్ అంటే విల్లింగ్ ఉంటే విల్లింగ్ ఉన్న వాళ్ళు పోవచ్చు అనేది మిషన్ సో ఐ ఆల్సో గేవ్ విల్లింగ్నెస్ సో మేము అట్లా కొసోవోకి వెళ్ళాం కొసోవో వెళ్ళి అక్కడ మిషన్ స్టార్ట్ చేసాం కొసోవోకు ఈ బోస్నియా క్యాపిటల్ సరాయెవో నుంచి పొద్దున్న బయలుదేరితే సాయంత్రం కల్లా వెళ్ళిపోతాం మాంటినెగ్రో అట్లా కాకపోతే అప్పుడు యుఎన్ ఈ నాటో కంట్రీస్ వార్ డిక్లేర్ చేసాయి సో ఈ మిలోసోవిచ్ ఉండే అనుకుంటా యుగోస్లావియా ప్రెసిడెంట్ సో ఈ వాజ్ నాట్ అన్ గుడ్ టర్మ్స్ విత్ ద యుఎన్ అండ్ నాటో కాబట్టి వార్ డిక్లేర్ చేసిన ఐ దట్ పర్సన్ డిడ్ నాట్ గివ్ పర్మిషన్ టు ట్రావెల్ వయా మాంటినెగ్రో సో వీ హ్యావ్ టు టేక్ ఎ డిటూర్ ఒక 6 కంట్రీస్ అంటే 5 డేస్ పట్టింది పోవడానికి అన్నీ ఈ హంగరీ బుడాపెస్ట్ రొమేనియా అన్ని కంట్రీ సైడ్ నుంచి తీసుకుంటూ అట్లా 5 డేస్కు అక్కడ రీచ్ అయినాం అక్కడ రీచ్ అయ్యి అక్కడ వి స్టార్టెడ్ ద మిషన్ అంటే ఇండియన్ కంటింజెంట్ ఒకటి వేరే అన్ని డిఫరెంట్ కంట్రీస్ కంటింజెంట్స్ సో అక్కడ 3 మంత్స్ ఉన్నాము అదంతా వార్ రిడెన్ కంట్రీ ఇంకా అప్పటికి ఇంకా క్లాషెస్ జరుగుతూ ఉన్నాయి సో స్టార్ట్ చేసేసి దెన్ కేమ్ బ్యాక్ వచ్చిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు మెదక్ అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ తిరుపల్ రావు గారు ఎస్పీ ఉండ్రి 2000 ఆయన అక్కడొక 6 మంత్స్ ఉన్నాము తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంటెలిజెన్స్ ఎస్ఐబికి వచ్చేసాం అక్కడ మెదక్లో గిరాయపల్లి సిద్దిపేట సిరిసిల్ల ఆ ప్రాంతంలో ఆపరేషన్లు ఇవి అంటే చేసినాం కానీ అవి అంతకుముందే జరిగినాయి ఎన్కౌంటర్స్ జనశక్తి కాదు పీడబ్ల్యూఏ ఉండేది కదా పీడబ్ల్యూఏ ఉండేది గిరేపల్లి వరకు పీడబ్ల్యూ అండి సిరిసిల్ల ఆ బెల్ట్ అంతా సిరిసిల్ల అది కరీంనగర్ అది సిరిసిల్ల నుండి మెదక్ సిద్దిపేట దగ్గరలో కూడా కొంత అంటే బార్డర్లో ఇక సిరిసిల్ల ఏరియా అంతా కూడా జనశక్తి ఇదే సో ఇక్కడ ఇవన్నీ కూడా ట్రేడ్ యూనియన్ దళాలు ఇవన్నీ కూడా గుమ్మడి ఉండేది ఇవన్నీ కూడా నేను వెళ్ళే ముందే జరిగినాయి సో 6 మంత్స్ తర్వాత ఎస్ఐబికి వచ్చాము ఎస్ఐబిలో కూడా ఇవన్నీ ఆపరేషన్స్ ప్లాన్ చేయడం అవి ఆ టైంలో కూడా ఒకటి మేజర్ సక్సెస్ కూడా వచ్చింది అంటే అది మనము ఇన్ఫర్మేషన్ దానిపైన వాళ్ళు అప్పుడు పద్మక్క ఆమె డిసిఎస్ డిసిఎస్ స్టేట్ కమిటీ మెంబర్ ఉంది అదల జగిత్యాల ఏరియాలో ఎన్కౌంటర్ అయింది తర్వాత ఇంటెలిజెన్స్ నుంచి డీసీపీ టాస్క్ ఫోర్స్ వెళ్ళాం ఆర్పి సింగ్ గారు ఉండ్రి తర్వాత కృష్ణారావు గారు ఎంఏ కృష్ణారావు సార్ మీరు డీసీపీ టాస్క్ ఫోర్స్ టైంలో అజిజ్ రెడ్డి వ్యవహారం మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అజీజ్ రెడ్డి పట్టుకోవడానికి మీ టీం ఏ విధంగా కష్టపడ్డారు ఒకసారి అంటే దానికి కూడా మేము ఈ పొలిటికల్ ఇది రైవలరీ ఉండేది వరంగల్లో సో దాని కూడా అంటే మాకు ఇట్లా వెపన్స్ డీల్ చేస్తున్నారు ఆర్మ్స్ వస్తున్నాయి
అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉండింది. దానికోసమని మనం ఒక ఫ్యాక్షన్ గ్రూప్ వాళ్ళము వెపన్స్ కావాలా అనే అట్లా ఆ రకంగా మేము ట్రయల్ వేసాం. ఎవరు ఉన్నారండి ఆ టీంలో? ఆ టీంలో ఎవరెవరు ఉన్నారు? ఆ టీంలో అప్పుడు వేణుగోపాల్ ఉండే ఇన్స్పెక్టరు, ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ ఉండే, ఇంకా శ్యాంబాబు ఉండే ఎస్ఐ, శ్యాంబాబు గడ్డంతో ఉంటారు, ఇంకా ఉన్నారు శ్యాంబాబు వేణుగోపాల్ ఇన్స్పెక్టర్. సో వాళ్ళు వర్కౌట్ చేశారు. సో ఫస్ట్ నాకు అజీజ్ రెడ్డి అని తెలియదు. అది ఫిరోషియస్ అంటే వాడు షార్ప్ షూటర్ అని, హెవీ బాడీ బిల్డర్. నువ్వు అవి పట్టుకుంటే ఐరన్ లాగా ఉంటుంది. సో ఆ మనిషి అవన్నీ అప్పుడు అప్పుడే యూజీ, అది పిస్టల్ ఆటోమేటిక్, అది అన్నీ అన్నీ మోడర్న్గా పనిచేయాలి. సో అది మాకు వాడు అజీజ్ రెడ్డి షార్ప్ షూటర్ అని మాకు తెలియదు. ఆర్మ్స్ డీలర్ లాగానే పరిచయం. కానీ అక్కడ దిగిపోయే వరకు సీన్ రివర్స్ అయింది. సో వాళ్ళు ఫైర్ ఏ అంటే క్షణం లోపల వాడు ఈ కెన్ ఓపెన్ ఫైర్. సో లక్కలీ వీ కుడ్ అలాను ఇది చేయడము, పట్టుకోవడము. తర్వాత ఇంట్రాగేషన్ చేస్తున్న క్రమంలో తెలిసింది ఇతను ఫలానా వ్యక్తి అనేది. తర్వాత అన్నీ చేసిన తర్వాత అరెస్ట్ చేసి పంపించాము. అంటే ఎవరి కోసం వచ్చాడండి అసలు అక్కడికి అజీజ్ రెడ్డి? అంటే యాక్చువల్గా ఈ వాంటెడ్ టు స్టార్ట్ ఈజ్ ఓన్ మాఫియా హైదరాబాద్లో చేద్దాం అనుకున్నాడు. సో ఇది కొంచెం ఒక బేస్ వస్తుందని అనుకున్నాడు. అనుకొని ఆ రకంగా వచ్చాడు. ఇది చేసేది ఇక్కడ ఒకటి మనం సెటప్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ కెన్ రన్ ఈజ్ ఓన్ మాఫియా కే ఇది అనమాట. కానీ అది వర్కౌట్ కాలేదు వాళ్ళకు. సో ఈ కుడ్ బి అరెస్టెడ్ అండ్ లేటెస్ట్ వెపన్స్ అవన్నీ కూడా ఇది చేయడం, లేదంటే ఇక్కడ మంచిగా స్టార్ట్ ఎస్టాబ్లిష్ అయ్యేవాడు మాఫియా. సో అలా ఇప్పుడు చాలా చేసాము టాస్క్ ఫోర్స్లు ఉన్నప్పుడు. ఇంకొక అతను మొద్దు శ్రీనని ఉండే, ఈజ్ ఆల్సో హైడ్ అసాసిన్. అతను కూడా పట్టుకొని అప్పుడు రివాల్వర్ అవన్నీ కూడా చిక్కడపల్లిలో పట్టుకొని స్విచ్ చేసాము. వెంకటరత్నం వెంకటరత్నం. సో అది కూడా గుడ్. అట్లా ఇంకా చాలా ఉన్నాయి బట్, అలాగే పై వీడియో పైరసీ చాలానే చేసాము. అలాగే ఐఎస్ఐ హవాలా దాన్ని కమ్యూనల్ దాంట్లో కూడా చాలానే చేసాము. అలా తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వీ హావ్ టు ఫేస్ దేని మీద, కమ్యూనల్ రైట్స్, కమ్యూనల్ రైట్స్ ఆ ప్రాబ్లం ఉంటుందండి. ఇప్పుడు ఆడ పోయినప్పుడు ఈ బయట సైడ్ ఫోర్స్ దే డోంట్ యాక్ట్ వేరు. ఇప్పుడు ఈ సిఆర్పిఎఫ్ వీళ్ళంతా రూల్ మైండెడ్ ఉంటాడు. ఆడ గొడవ జరుగుతుంది, ఫైరింగ్ వస్తున్నది, నువ్వు యూ టు యాక్ట్ అంటే ఈ వాంట్స్ సార్ రైటింగ్ ఆర్డర్. అరే ఆడ వార్లైక్ సిచ్యువేషన్ వస్తున్నాయి, ఈ రాళ్ళు వస్తున్నాయి, ఈ ఫైరింగ్ అవుతుంది, కాలు పెడుతున్నారు, ఆ టైంలో ఎక్కడ రాసిస్తాం? నో సార్ వితౌట్ ఆర్డర్, రిటర్న్ ఆర్డర్ వి వాంట్ ఫైర్ అంటారు. అట్లా ప్రాక్టికల్గా అప్పుడప్పుడు ఇబ్బందులు ఉంటాయి. సార్ టాస్క్ ఫోర్స్లో అంటే మీ టైంలో కానీ జనరల్గా టాస్క్ ఫోర్స్లో ఉన్న కానిస్టేబుల్కి ఎక్కువగా మామూలు వస్తుంటాయి అని ఒక అపవాదం ఉంది, నిజమంటారు అది? అందుకే టాస్క్ ఫోర్స్ పోస్ట్ అంటేనే చాలామంది పోటీ పడుతుంటారన్నది. అంటే ఇప్పుడు అక్కడ అవకాశం ఉంటుంది, ఉండదంటారు, ఉందంటారు, ఉంటుంది. అంటే ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ అలాగే చేస్తారని కాదు కదా, అందరూ కాదు, కొంతమంది వాళ్ళు ఈ పని చేస్తాడు ఆ పని చేసుకుంటాడు. ఇక మరి ఎక్స్ట్రీమ్ చేసినప్పుడు యూ హావ్ టు టేక్ యాక్షన్.
ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా ఉంటారు. అంటే ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటాయి వీళ్ళకి, ఎందుకంటే ఎక్కువ ప్రతి దగ్గర పోయే అవకాశం ఉంటుంది. వీళ్ళను మఫ్టీలో ఉంటారు, వీళ్ళకి టైమింగ్స్ ఉన్నాయి, ఏమైనా పట్టుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళకు, కాబట్టి వీళ్ళకి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఆ రకంగా అందరూ అదే రకంగా చేస్తారని సిస్టమ్ స్పాయిల్ అవుతుంది. అవును, ఉంటాయి అవకాశాలు ఉంటాయి. కొంతమంది మీతో మీరు పనిచేసిన టైంలో ఆర్పి సింగర్ తర్వాత ఎంబి కృష్ణారావు గారు అనుకుంటారు. అవును, ఆయన టైంలో కూడా మంచి వర్క్స్ ఉన్నాయి కదా. అదే ఇదే టైంలో వేసినాము. మధ్యలో ఇన్ఛార్జ్గా కుమావతి గారు కూడా ఉన్నారు. కుమావతి గారు కూడా ఇన్ఛార్జ్ ఉండే కొద్ది రోజులు. సో ముగ్గురు అప్పుడు ముగ్గురు మూడు పీరియడ్ టూ ఇయర్స్ పీరియడ్లో చాలా చేశాం. టాస్క్ ఫోర్స్ తర్వాత తర్వాత ఏను వెంటు ఏడీసీ గవర్నర్. ఓకే, ఇద్దరు గవర్నర్ చేశారు. అప్పుడు ఫస్ట్ సుశీల్ మన బర్నాల గారు, సుర్జీత్ సింగ్ బర్నాల గారు ఉన్నారు. తర్వాత సుశీల్ కుమార్ షిండే గారు, వాళ్ళిద్దరి దగ్గర కూడా చేసాము. అంటే వాళ్ళ దగ్గర వర్క్ ఏముంటుంది ఏడీసీకి? అంటే బేసికల్లీ ఇప్పుడు దే ఆర్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఇన్ ద స్టేట్. సో అక్కడ డిఫరెంట్ డిగ్నేటరీస్ వస్తూ ఉంటారు. అండ్ ఆల్సో దే హ్యావ్ టు అటెండ్ సర్టెన్ గవర్నమెంట్ ఫంక్షన్స్ ఆర్ అదర్ ఫంక్షన్స్. అలాగే ఫారెన్ డిగ్నేటరీస్ కూడా వస్తుంటారు. సో వాళ్ళందరూ కూడా మరి వచ్చినప్పుడు వాళ్ళందరి ఇలా అపాయింట్మెంట్స్ కానీ వాళ్ళని కండక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఏడీసీ చూసుకుంటారు. అంటే ఫ్రిస్కింగ్ కూడా చూస్తారా? లేదు, ఫ్రిస్కింగ్ మళ్ళా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా. ఇది ఓన్లీ గవర్నర్ గారిని అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం, ఆయనను ఫంక్షన్స్కు తీసుకు కండక్ట్ చేయడం, వేరే డిగ్నిటరీస్ వచ్చినప్పుడు ఈయనను కల్పించడం, ఆయన పక్కడ ఉండేసి ఇవన్నీ చూసుకుంటారు. ఓకే, దాని తర్వాత ఎక్కడికి వచ్చారు? విజయనగరం ఎస్పీ. సో అక్కడ నుంచి మళ్ళీ నేను సూడాన్ వెళ్ళా. అంటే కొసావో అన్నీ చూసారు మీరు? అప్పుడే కొసావో బోస్నియా ఉన్నప్పుడు 20 కంట్రీస్ విజిట్ చేశాము. మళ్ళీ సూడాన్ ఆఫ్రికా, ఇక్కడ కూడా సౌత్ సూడాన్ నార్త్ సూడాన్ అక్కడ వార్ 30 ఇయర్స్ నుంచి మొత్తం అంతా ఇట్ వాజ్ ఆల్ వార్ రిడెన్ కంట్రీ సౌత్ సూడాన్. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఏం రోడ్స్ లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఏ మార్కెట్స్ లేవు, ఏం లేవు. యూ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ హార్డ్షిప్. ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కూడా సరిగ్గా లేదు. సో అక్కడ ఒక 1 ఇయర్ సూడాన్లో ఉన్నాము. అక్కడ ఉన్నప్పుడు కూడా బేసిక్గా మా డ్యూటీ ఏంటంటే హ్యూమన్ రైట్స్ వయలేషన్ లేకుండా చూడడం, పెట్రోలింగ్ చేయడము, ఏమైనా ఉంటే రిపోర్ట్స్ రాయడము, అలాగే లోకల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి కదా, కొత్తగా ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేశారు యుఎన్, వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం, అటువంటి కార్యక్రమం అన్నమాట. అక్కడ ఉన్నప్పుడు కూడా 10-12 కంట్రీస్ విజిట్ చేశాము. మీరు యుఎన్ మిషన్లో చాలా కాలం పనిచేశారు కూడా, సుడాన్ అవ్వచ్చు, కొసాన్ ఇవంతా కూడా. అంటే అక్కడ హ్యూమన్ రైట్స్కి ఎంత వాల్యూ ఇస్తారండి? మన దగ్గర ఏ విధంగా ఉంటుంది వాల్యుయేషన్ హ్యూమన్ రైట్స్కి? హ్యూమన్ రైట్స్ ఇప్పుడు ప్రతి దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు అక్కడ ఎక్కువ ఇస్తారు, ఇక్కడ తక్కువ ఇస్తారు అనేం లేదు. అంటే అక్కడ వార్ జరుగుతుంది కాబట్టి వార్ క్రైమ్స్ లేకుండా చూడడం. అంటే జనరల్ వైలేషన్స్ అవన్నీ అసలు ఇన్స్టిట్యూషన్సే లేవు. ఇక్కడేమో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్. పోలీసింగ్ ఏ విధంగా ఉంటుంది? పోలీసింగ్ లేదు, కొత్త క్రియేట్ చేయడం. పోలీసింగ్ లేదు, ఏది లేదు అక్కడ. మొత్తం అన్నీ కూడా ఎవరిది వాళ్ళు. ఇప్పుడు ఎవరు ప్రతి ఒక్కడు AK-47 పెట్టుకొని తిరుగుతాడు. వెరీ టాల్ పీపుల్, ఫుడ్ ఎక్కువ ఉండదు కాబట్టి స్లిమ్ లీన్ పర్సనాలిటీస్. అండ్ ఎక్స్పోజర్ లేదు. ఏదన్నా అయితే ఇది వీళ్ళు జస్ట్ షూట్ అంతే. ఆ ఈ పప్పు సారాలాగా అక్కడ కూడా ఒకటి ఉంటుంది, అవి తాగేసి ఆ బీన్స్, టైగర్ బీన్స్ ఉంటాయి, అవి ఉడకబెట్టి అవి చేసి ఇంత బ్రెడ్ అటువంటిది, అదే వాళ్ళ భోజనం. లేదంటే మీట్ అక్కడ. పోలీసుని రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు? పోలీస్ అంటే తర్వాత ఇప్పుడు వాళ్ళు మనం బాగుంటే వాడు బాగుంటాడు,
ఇప్పుడు చిన్న యాక్సిడెంట్ అయినా కూడా మీద పడిపోతారు. ఇప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ అయిపోయి చనిపోయింది అనుకో, కోడి లేక మేకను ఏ టు షెల్ డౌన్ ఒక $1,000 అట్లా ఇచ్చేయాలి. అదే మనిషి అయితే వాడు వచ్చేస్తారు, వచ్చేసి ఏంది షూట్ ఒకసారి పోలీస్ స్టేషన్ కూడా అటాక్ చేశారు. అటాక్ చేసేసి వాళ్ళ మనిషిని వాళ్ళ అందరినీ ఎత్తుకుపోయారు. మళ్ళీ అక్కడ ఇంకేందంటే అంత ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్ అలా, ఏది ట్రైబ్స్ ట్రైబల్ లైఫ్. మనకు పాతకాలంలో కురు అప్పుడు ఉత్తర గోగ్రామము అవన్నీ జరిగినాయి కదా మహాభారతంలో. అప్పుడు వీళ్ళు ఎత్తుకుపోతారు కదా ఆవులు, ఆవుల మంద అక్కడ కూడా వాళ్ళ క్యాటిల్ ఇది వెల్త్. నీకు ఎన్ని క్యాటిల్ ఉంటే ఆవులు ఉంటే నువ్వు అంత పెద్దవాడి, పొలాలు క్యాటిల్ ఎక్కువ ఆవులు ఉంటే వాడు డబ్బు గలడు, వాడే పెద్దవాడు ల్యాండ్ ల్యాడ్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎండాకాలం ఏం చేస్తారు, మేత ప్రాబ్లం ఉంటుంది కదా. ఎక్కడెక్కడైతే వాటర్ ఫెసిలిటీ ఉంటుందో అక్కడ ఏదైతే ఇంత గ్రాస్ అవి ఉంటాయో ఇల్లు తీసుకొని వెళ్తారు. ఈ మన మేకలు కాసే వాళ్ళు వెళ్తారు కూడా ఆ రకంగా. అక్కడ వెళ్ళినప్పుడు వాడు ఈ ఏరియాకి వచ్చిండని వాడు అటాక్ షూట్ చేసేసి అవన్నీ ఎత్తుకొని పోతూ ఉంటాడు. సో అట్లా చాలా జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్. ఫైర్ వాడి మెర్సిలెస్గా కిల్లింగే, దానికి వాడికి మెర్సీ ఉండదు ఏముండదు, ఎవరైనా కూడా షూట్ చేసేస్తారు. అందుకని నాకు కూడా ఈ మళ్ళా అనదర్ ప్రాబ్లం అంత మైనింగ్ ఏరియా వారు కాబట్టి అంత మైన్ చేసి పెట్టారు. అక్కడక్కడన్నీ అండర్ గ్రౌండ్లో మైన్స్ పెట్టారు. అది నువ్వు పోతున్నప్పుడు ఏదో కొద్ది ట్రీట్ పడ్డా కూడా పేలిపోతుంది కాలు పడి. సో ఆ రిస్క్ కూడా ఉండదు. సో ఇవన్నీ కూడా చూసుకుంటూ 1 ఇయర్ కాలం వి స్పెంట్ అండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద మిషన్ అండ్ కేమ్ బ్యాక్. నెక్స్ట్ ఎక్కడ పోస్ట్ అయింది? వచ్చిన తర్వాత పోస్టెడ్ అయ్యేది ఎస్పీ కరీంనగర్. ఎస్పీ కరీంనగర్ అప్పుడు డీజీ బాసిత్ గారు, తర్వాత యాదవ్ గారు వచ్చారు. సో ఐ కంప్లీటెడ్ 2 ఇయర్స్. అంటే కరీంనగర్లో మీ అచీవ్మెంట్ కరీంనగర్లో మీరు చేసిన వర్క్ ఏమో? కరీంనగర్లో చాలా చేసాం. అప్పుడు ఇప్పుడు కానీ కరీంనగర్ ఇస్ బికమ్ 5 యూనిట్స్ నా. అప్పుడంతా చాలా పెద్ద ఏరియా కదా. సో అక్కడ క్రైమ్ ఉండేది. గోదావరి మీరు ఆల్రెడీ చేశారు కదా. అవును, మళ్ళా ఎక్స్ట్రీమిజం అఫ్కోర్స్ అప్పుడు ఉన్నంత లేదు కానీ ఉండింది కొద్దిగా, బట్ నాట్ మచ్. ఓన్లీ ఇటు సిరిసిల్ల సైడ్ జనశక్తి వాళ్ళది ఇవి ఎక్స్ట్రాషన్స్ అవన్నీ ఉండేటి. అట్లాగే అట్లా 2 టీములని కూడా న్యూట్రలైజ్ చేసాము సిరిసిల్లలో. మళ్ళీ ఇంకో కొత్త టీం ఒకటి ఫామ్ అయ్యిండే, వాడిని కూడా వెపన్స్ పెట్టి అందరికీ బెదిరించి డబ్బులు లాక్కోవడం. కొత్తది ఫామ్ అయింది, దాన్ని కూడా న్యూట్రలైజ్ చేసాం, పట్టుకున్నాము. సో డమ్స్ రికవరీ చేసాము. అలాగే ఇప్పుడు సిరిసిల్లలో అప్పట్లో చాలా ఇది ఉండేది. ఏదంటే మన సిరిసిల్ల నేత కార్మికులు చిన్నది కార్మికం, వాళ్ళు సూసైడ్స్ అవి కూడా ఉండేవి. వాళ్ళ కోసం వాళ్ళకు కాన్ఫిడెన్స్ బిల్డింగ్గా మనోధైర్య ర్యాలీ అని ఒకటి చేసాం. అప్పుడు వేణుగోపాల్ ఉండే ఇన్స్పెక్టర్, మొగులయ్య డిఎస్పి ఉండే. సో చాలా పెద్ద చేసాం. కలెక్టర్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా కొన్ని హామీలు ఇచ్చి అంటే ఆత్మహత్యకు ప్రయత్నించకుండా వాళ్ళు మన దొరికా. అలాగే ఈ సారాదాని పైన కూడా ఎక్కువ సారా తాగడం దానితో కూడా ఉంది ఇది, దానికి కూడా కొంచెం దూరంగా ఉండాలని. సో అది కొన్ని ఈ అవేకనింగ్ వాళ్ళకు అవి కొన్ని ప్రోగ్రామ్ చేసాము. ఓకే. అలాగే ఇప్పుడు అప్పుడు మైత్రి దాని మీద కూడా ఎక్కువనే ఫోకస్ చేసాము. అంటే కరీంనగర్లో 2 ఇయర్స్ కంప్లీట్ చేశారు? 2 ఇయర్స్ కంప్లీట్ చేసాము. తర్వాత
పొలిటికల్గా కూడా వీ మెయింటైన్ గుడ్ రిలేషన్స్. కొద్ది సందర్భాల్లో వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ పోస్టింగ్లు అవి కానీ, బట్ వేర్ ఎవర్ పాసిబుల్ యూస్ టు గివ్. లేనప్పుడు వాళ్ళకి చెప్పేవాళ్ళం వీడు ఇది లేదు, బాగాలేదు, అది లేదంటే జనరల్గా అగ్రి అయ్యేవాళ్ళు. మేజర్ ఇష్యూస్ ఏం లేకుండా. కాకపోతే ఒకటి గణేష్ టైంలో ఒక కమ్యూనల్ ఇదైంది ఇమర్షన్ ఆ టైంలో. సో ఈ నిమజ్జనం రోజు రాత్రి జరిగింది. సో వీ హావ్ టు వర్క్ హార్డ్ టు రిస్టోర్ నార్మల్సీ. అలా వాళ్ళు తిన్న వన్డే ఈ రిస్టోర్డ్ నార్మల్సీ మళ్ళీ మామూలుగా అయిపోయాం. అక్కడ నుంచి జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ 2009 ఫిబ్రవరి అనుకుంటారు, మార్చి ఏప్రిల్లోనే ఎలక్షన్స్ ఏప్రిల్ అనుకుంటారు. సో ఐ వాజ్ పోస్టెడ్ టు విజయనగరం. ఓకే సార్, కరీంనగర్లో మీరు చేస్తున్న టైంలోనే శ్రీపతి రాజేశ్వర గారి అటాక్ జరిగిందా ముందే జరిగింది? లేదు, అది అంతకుముందే జరిగింది. శ్రీపాదరావు గారు అంతకుముందే. అంటే మీరు వెళ్ళేసరికి ఏం లేదు? నాకంటే 2-3 ఇయర్స్ 3-4 ఇయర్స్ ముందే జరిగింది. విజయనగరం ట్రాన్స్ఫర్ అయ్యారా? అక్కడ నుంచి విజయనగరం వెళ్ళాను. విజయనగరం అప్పుడే జస్ట్ 2 మంత్సే ఉంది ఎలక్షన్. అప్పుడు అక్కడ వెళ్ళి మళ్ళీ మీటింగ్స్ అక్కడ జనరల్గా పబ్లిక్ అంత అగ్రెసివ్ కాదు. కానీ విజయనగరంలో ఏం సమస్యలు ఎక్కువగా మీరు చూసారు? అక్కడ విజయనగరంలో ఇది ఒకటి కార్మికుల సమస్య ఉండేది, జూట్ మిల్లు నెల్లిమిల్ల అది. తర్వాత అటు మనకు పార్వతీపురం అటు ఒరిస్సా బార్డర్లో ఎక్స్ట్రీమిజం ప్రాబ్లం, సీతంపేట కురుపాం జంబులేషన్ జిఎల్పురం అన్నీ కూడా. సో అవన్నీ కూడా మరి మేము చాలానే తిరిగాము. సాలూరులో అక్కడ ఇంకా ఇన్స్పెక్టర్ చంపినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారండి? లేదు, అది అంతకుముందే జరిగింది. నేను ఉన్నప్పుడు మేము ఈ సరెండర్స్ బాగానే జరిగినాయి, రికవరీ డంప్స్ రికవరీ కూడా జరిగింది, ఒకటి 2 ఎన్కౌంటర్స్ కూడా జరిగినాయి. ఇక్కడ కానీ బార్డర్ ఏరియాస్లో ఎస్ఎస్పి యాదవ్ గారు డీజీ ఆయన వచ్చినప్పుడు అందరికీ రివార్డ్స్ అని కూడా ఇచ్చారు. ఎస్ఎస్పి యాదవ్ గారు డీజీగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయనగరం జిల్లాకు వచ్చారు కదా హెలికాప్టర్లో, ఎవరో కానిస్టేబుల్ కలవడానికి అనుకోండి, కానిస్టేబుల్ కుటుంబం ఇదే, ఇది దీంట్లో చేసిన వాళ్ళకు రివార్డ్స్ ఇవ్వడానికి ఫంక్షన్కి వచ్చాడు. బెటాలియన్ దిగారు. ఇప్పుడు మీరు చేసిన 2 జిల్లాల్లో కరీంనగర్ జిల్లాలో ఉన్న సమస్యలు, విజయనగరం జిల్లా సమస్యలు ఏంటంటే? విజయనగరంలో పెద్ద సమస్యలు లేవు. ఒక బెల్ట్ పార్తపురం బెల్ట్ అది కొద్దిగా ఎక్స్ట్రీమిజం ప్రాబ్లం ఒకటి, ఈ పెద్ద లాండర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమి లేవు. కరీంనగర్ ఇస్ ఎ బిగ్ డిస్ట్రిక్ట్ అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆడ కమ్యూనల్ ఉన్నది, ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం ఉన్నది, లాండర్ ప్రాబ్లం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ పబ్లిక్ ఎటువంటి వాళ్ళు, అక్కడ పబ్లిక్ ఎటువంటి వాళ్ళు? ఇక్కడ విజయనగరం కొద్దిగా డొసైల్ పీపుల్, డొసైల్ అంత యాక్టివ్ కాదు, డొసైల్. అక్కడ ఏదైనా పని చేయాలంటే వాళ్ళకు ఇక్కడేమో మనం ఒకసారి చెప్పేస్తే అది పని ఇది ఈ రకం చేయాలంటే ఇక్కడ అయిపోద్ది. ఇక్కడ కరీంనగర్ మన ఇక్కడ కరీంనగర్ కానీ ఈ ప్లేస్లో అక్కడ వాళ్ళకు ఒక 3-4 టైమ్స్ అట్లా గోడింగ్ చేయాలి, గోడింగ్ అవసరం అక్కడ. అంటే మరి వాళ్ళు చీటింగ్నెస్ ఏం లేదు, చీటింగ్ లేదు, కాకపోతే లేజినెస్ కొద్దిగా లేజి. ఇంకోటి కూడా కనిపిస్తుంటుంది విజయనగరం పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందండి, మీరు బాగా ఫేస్ అన్నారు. నాకు కూడా అన్నారు పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అది అని అన్నారు, కానీ బట్ నా టైంలో అయితే ఏమి రాలేదు పొలిటికల్ ప్రెషర్. అక్కడ అప్పుడున్న మంత్రి గారు వాళ్ళు అంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా ఎక్కువ అందరు ఇన్వాల్వ్ అవుతారు, ఏది ఉంటుంది ఇంటర్వెన్షన్, బట్ నా టైంలో అయితే జరగలేదు. మీరు చెప్పిన కొన్ని ట్రాన్స్ఫర్స్ అప్పుడు కూడా చెప్తే చెప్పేవాడిని. చీపురుపల్లిలో కొంచెం రౌడీజం కనిపించుంటుందండి,
ఏమి అంతా ఏమి కనపడలే. అంటే మీరు చెప్పిన ఆ వ్యక్తి ఒక మేనల్డ్ ఉన్నాడు కానీ బట్ నా టైంలో అయితే ఏమి జరగలే. కళ్ళు జడ్పీ చైర్పర్సన్ ఉండే ఎమ్మెల్యేలు ఉండ్రి వాళ్ళు ఏదన్నా ఉంటే చెప్పేవాళ్ళు. ఏదన్నా ఇష్యూ ఉందంటే వాళ్ళకు వీలైతే చేసేవాళ్ళం, లేదంటే చెప్పేవాళ్ళం ఇట్లా ఉంది ఇది చేయటం లేదంటే. అంటే మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది, చెప్తే వినేవాళ్ళు. సో దానికి కా ఇదే కావాలని పట్టుబట్టి అట్లా చేయలే. సార్ విజయనగరంలో ఎంత వన్ అండ్ టూ ఇయర్స్ కంప్లీట్ చేశారు? విజయనగరం లేదు, 1 ఇయర్ 4 మంత్స్ ఎంత ఉన్నాము. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఇది అటు మూలకైపోయిందని మళ్ళీ ఇటే రావాలని వచ్చాము. మళ్ళీ ఇంటెలిజెన్స్లో 6 నెలలు పోస్టింగ్, ఎస్పీ ఇంటెలిజెన్స్ మహేందర్ రెడ్డి గారు ఉండ్రి ఐజీ, తర్వాత డీసీపీ ఈస్ట్ జోన్ చేశారు. అప్పుడు ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ అంతా పీక్ లెవెల్లో నడుస్తాం. అప్పటికే యూనివర్సిటీలో చాలా ఇన్సిడెంట్స్ అంత యాంటీ పోలీస్ సెంటిమెంట్ కూడా బాగానే ఉండింది. ఆ ఫైరింగ్ అవన్నీ జరిగినాయి నేను రాకముందు. సో నేను వచ్చిన తర్వాత కూడా దట్ వాజ్ అ మేజర్ ఛాలెంజ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్. అంటే యూనివర్సిటీని కంట్రోల్ చేయడానికి గంగాధర్ గారిని తీసుకొచ్చారని కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు అంతకుముందు ఆంధ్ర ఆఫీసర్లు పనిచేశారు, యాంటీ పోలీస్ అనేది బాగా ముద్రపడిందండి. ఆ ముద్ర నుంచి బయటపడడానికి స్టూడెంట్స్తో కొంచెం ర్యాపో మెండించడానికి మిమ్మల్ని తీసుకొచ్చారని కూడా ఉంది. ఏం మరి అది ఏముందో కానీ తెలియదు కానీ నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఫస్ట్ వెళ్ళాలా వద్దా అనుకున్నాను, సరే అని వెళ్ళాము. ఎందుకంటే నేను చదివింది అక్కడే యూనివర్సిటీ లోకల్ తెలంగాణ పర్సన్. సో నా టైంలో చదివిన వాళ్ళు కూడా చాలామంది వీళ్ళు ప్రొఫెసర్లు వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. సో ఈ రామచంద్ర అని ఉండే ఏసీపీ కాచిగూడ ఏసీపీ వాళ్ళు కూడా బాగానే యూస్ టు ట్యాకిల్ ఎఫెక్టివ్లీ ఫీల్డ్ పర్సన్. సో వాళ్ళకు నేను చెప్పి చేసిన తర్వాత అప్పుడు వీ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ హీట్, పోలీస్ స్టేషన్ అటాక్లు. అప్పుడే ఇటు సేవ్ గార్డ్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ పెట్టినాం. కాంపౌండ్ వాళ్ళు అవుతున్నది అది ఇంకా కొంచెం పచ్చి పచ్చిగానే ఉంది. ఓ రోజు అటాక్ చేసి మొత్తం కూలగొట్టేశారు. అండ్ స్టోన్ పెల్టింగ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే స్టోన్ పెల్టింగ్లు. ఆ బి హాస్టల్ నుంచి ఇవన్నీ పెట్రోల్ బాంబ్స్ చాలా ఉండే అందరూ. దానితో మళ్ళీ ఈ హ్యూమన్ రైట్స్ అవన్నీ వాళ్ళను కూడా ఏమిటు నేనే అంటే వాళ్ళని కూడా ఏమిటు కన్విన్స్ చేయము. దానికి వీళ్ళు కమిటీ వచ్చేది. సో అట్లా మళ్ళా యూనివర్సిటీలో పోవద్దు అంటారు. అప్పుడు ఇచ్చారు కదా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చారు అలా పోవద్దు ఏమి చేయొద్దు. సో వాళ్ళతో కూడా మరి స్టూడెంట్ డిఫరెంట్ జాక్స్ ఉన్నాయి కదా, జాక్ 1, 2, 3, 4 అట్లా ఉండే వాళ్ళందరితో కూడా కొద్దిగా ర్యాప్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఒక రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్, మీరేం చేయాలో మేమేం చేయాలి, మీరేం చేయకూడదు మేమేం చేయకూడదు అట్లా చేసుకుంటూ 2 ఇయర్స్ టఫ్ టైం. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారండి ప్రమోషన్ వచ్చినట్టు? అక్కడ నుంచి ప్రమోషన్ వచ్చేదంటే దెన్ ఎంటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్. అక్కడ ఇక్కడే డిఐజీ ఇన్ఛార్జ్ ఉంటూ హోల్డింగ్ అది అనంతపూర్ ఒంగోలు ఛార్జీలు ఉండే. సో తర్వాత మళ్ళీ ప్రమోషన్ వచ్చిన తర్వాత అక్కడ కొద్ది కాలం ఉండేసి వెంట జాయింట్ సిపి సైబరాబాద్ సివి ఆనంద్ గారు కమిషనర్ ఉండే అని బాగానే ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. సిక్ చావిని
రాజేంద్రనగర్ లిమిటెడ్ అయితే అప్పుడే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇంకా గవర్నమెంట్ ఫామ్ కాలే కొత్త గవర్నమెంట్ అక్కడ ఈ శిక్ష అని అని అలా సిక్కులు ఉండేది ఒక ప్లేస్ ఉంది. అలాది ఒక జెండా ఉంటుంది. అటుపక్క అంతా ముస్లిం కమ్యూనిటీ ఉంటుంది. బహదూర్పుర వస్తుంది ఇది అంటే ఇటు నుంచి వస్తే బహదూర్పుర అత్తాపూర్ నుంచి ఇటు వెళ్తాం. ఫైన్ మార్నింగ్ ఇక్కడ గొడవ మొదలైంది. అదేదో ఫ్లాగ్ కాలిందని వీళ్ళు వాళ్ళు కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. ఏమేటగా సిపి గారు ఫోన్ చేశారు గంగాధర్ ఇట్లా అయిందనగానే ఏ పొద్దున్న నేను కూడా బయలుదేరాను. రమేష్ నాయుడేమో డీసీపీ ఏది మన రాజేంద్రనగర్ అంటే శంషాబాద్ డీసీపీ ఎవరండి రమేష్ నాయుడు. ఈయననేమో కాంతిరాణ టాటా ఉండే మాదాపూర్. ఏఆర్ శ్రీనివాస్ ఏమో బాలానగర్ ఉండే. విశ్వప్రసాద్ ఎల్వి నగర్ ఉండే. ఇవాళ అందరూ వచ్చారు. అప్పటికే ఇక్కడ రెండు గ్రూప్స్ మోహరించినాయి. వీళ్ళదేమో హైట్ ప్లేస్ అక్కడి నుంచి గుంపు వస్తున్నా రాళ్ళు వేస్తుంటే టటోలో పడుతూనే ఉన్నాయి. ఇక్కడేమో వీళ్ళు 200 మంది 300 మంది జమగూడారు ప్రేయర్ చేశారు. ఇలా ఏమో అన్ని తలవార్లు అక్కడి నుంచి వస్తున్నాడు ఇక్కడి నుంచి వస్తున్నాడు. ఏమంటాడు పోలీస్ సాబ్ అప్పులో గట అందేకలేతే ఆ కూర్చునే కడతాడు వీడు వాడు అది వీళ్ళు ఉన్నారు. అప్పటికే స్టోన్ పెల్టింగ్ ఇవన్నీ జరిగినాయి. అనౌన్స్ చేసినాం వింటలేరు వస్తూ ఉన్నారు. సిఆర్పీ బీఎస్ఎఫ్ ఉన్నాను సిఆర్పీ వాళ్ళు కూడా ఏదో ఫైర్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయరు అంటే అప్పటికే వచ్చారు. వచ్చేసి వాళ్ళు ఆల్మోస్ట్ ఇలా దగ్గరకు వచ్చారు. అప్పటికే తగలబెడుతున్నారు. కొన్ని వెహికల్ తగలబెట్టారు ఇళ్ళు తగలబెట్టారు. అది వదిలేస్తే వీళ్ళు ఇటు వచ్చేస్తున్నారు కత్తులు పట్టుకొని. అది కొద్దిగా మనం పక్క జరిగితే వాడు వీడు ఇదవుతారు. మొత్తము లేన్స్ బై లేన్స్లలో దేవుడు స్ప్రెడ్ ఏముంది. వాడు పరిగెత్తుకుంటూ కొట్టుకుంటూ పోతే ఎవరేం చేయలేరు కదా. ఎక్కడ నాపుతూ వాడు ఇక్కడ కొట్టాడు వాడు ఇంకో దగ్గర కొడతాడు. అట్లా మొత్తం సిటీ అంతా కమ్యూనల్ రైట్స్ స్ప్రెడ్ అయ్యాడు. సరే అని మరి ఏం చేస్తామని డీసీపీ కూడా ఊరుకుంటూ వచ్చాడు. సార్ ఏం చేద్దాం ఇది సార్ ఇది ఏదంటే అరే ఏం చేద్దామంటే ఫైర్ ఓపెన్ చేయి. ఆడ వచ్చి ఫైర్ ఓపెన్ చేయంటే వాళ్ళు ఇంటర్లేరు సార్ ఓపెన్ చేస్తలేరు అంటాడు. సరే నేను కూడా చెప్పిన బీఎస్ఎఫ్ వాడు ఫైర్ నైసాం ఆర్డర్ అని అంటాడు. అరే ఇక్కడ ఇది తగలబడుతున్నాయి ఇది ఉన్నాయి రైటింగ్ మై దేరా ఆర్డర్ అంటే ఓవరాల్గా నేసా రిటర్న్ మేమని అంటాడు. సరే మరి ఏం కంట్రోల్ చేయడానికి అదే పీస్ ఆఫ్ పేపర్ చేస్తే అన్నీ ఇట్లా రాసి ఇచ్చేసా. వచ్చారు ఆల్మోస్ట్ దే ఆర్ స్నాచింగ్ ద వెపన్స్. ఇవి ఫైర్ ఓపెన్ చేశారు. అప్పుడు నాకు రాళ్ళ దెబ్బలు దాకినాయి గన్ మెనుకు దాకినాయి బ్లీడింగ్ అవన్నీ అయినాయి. ఆ డీసీపీలకు వాళ్ళకు కూడా అన్ని ఇంజురీస్ అయినాయి. తర్వాత ఫైర్ ఓపెన్ చేసి దాని తర్వాత వాళ్ళు ఒక ముగ్గురు చనిపోయారు. అన్ఫార్చునేట్లీ దే బిలాంగ్ టు వన్ కమ్యూనిటీ. అందువల్ల ఇది ఒక కమ్యూనల్ యూజ్ చేశారు. అదే దాంతోనే స్టాప్ అయిపోయింది. ఇవాళ రిట్రీట్ అయిపోయారు. వీళ్ళు ఇక్కడ రిట్రీట్ అయ్యారు. ఇక తర్వాత అన్ని కమిటీస్ అన్నీ ఫామ్ చేశారు. ఆ సిక్ కమిటీ అని అక్కడికి వెళ్ళి వచ్చారు. హ్యూమన్ రైట్స్ ఫోరం వీళ్ళ ఫోరం ఇట్లా చాలా జరిగినాయి ఎంక్వైరీస్. అవన్నీ లేకుంటే అది ఫైర్ ఓపెన్ చేయకుంటే ఇట్ వుడ్ హావ్ స్ప్రెడ్ అంటే వెరీ లార్జ్ స్కేల్ కమ్యూనల్ వైలెన్స్. సో అన్ఫార్చునేట్లీ 3 పీపుల్ డైడ్ బట్ వీ కుడ్ ప్రివెంట్ మేజర్ హోలోకాస్ట్. సార్ నేను చెప్పిన చిక్చావని అనేది ఎప్పటి నుంచో సెన్సిటివ్ ఏరియా అండి. మీ బ్యాచ్మేట్ శివప్రసాద్ గారు ఉన్న టైంలో కూడా ఒకసారి నైట్లో జరిగింది. అవును. మరి ఈ సెన్సిటివ్ ఏరియాని ఇప్పుడు ఈ ఫైర్ వర్క్ తీసుకురాకుండా దాని ముందే ప్రికాషన్ తీసుకొని చేయొచ్చు కదా. ఇది పర్టికులర్గా ఒక ప్లాన్డ్ వేలో చేసిన ఇన్సిడెంట్స్ కాదు కదా. స్ట్రే ఇన్సిడెంట్ యాక్చువల్లీ అక్కడ అది దట్ ఇది కొంచెం ఎత్తైన ప్రాంతం.
ఆ పైన ఇలా రిలీజియస్ ఫ్లాగ్ ఉంది. ఆ పక్కన ఒక ముస్లిం ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఉండేవారు. దట్ ఫెల్లో యూస్ టు బ్రింగ్ కాపర్ వైర్, కాపర్ వైర్ తెచ్చి అవన్నీ దాన్ని కాలుస్తాడు. అంటే పైన రబ్బర్ అవి ఉంటుంది కదా ప్లాస్టిక్, తీసేసి దాని నుంచి కాపర్ సపరేట్ చేసి వాడు అమ్ముకోవడం, అట్లా వాడు బిజినెస్ అది. ఆ క్రమంలో ఆ స్పార్క్స్ కొన్ని పోయి జెండా పడ్డాడు. యాక్సిడెంటల్, ఎవడో ఇంటెన్షనల్ చేసింది కాదు. యాక్సిడెంటల్ గానీ ఎప్పుడు జరుగుతుంటాయి చిన్న ఇష్యూ. అంటే మీరు చెప్తున్న జెండా తగలబెట్టడం కాదు, మీరు ఆ ప్రాంతంలో చిన్న యాక్సిడెంట్ అయినా అదే మరి దానికి అదే అంత సెన్సిటివ్ వేరే మీద ఒక ఓపీ పెట్టడం కానీ ఉంది కదా. ఉన్నాయి మరి ఎందుకు సార్? అది ఎప్పుడు కూడా ఇప్పుడు నువ్వు ఓపీ పెట్టినా ఏది పెట్టినా కూడా నువ్వు ప్రతి నూక్ అండ్ కార్నర్ యూ కెనాట్ కవర్ కదా. యూ కెనాట్ హ్యావ్ లేదంటే వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి ఏమైనా కౌన్సిలింగ్ లాంటి పెడుతుంది. అట్లా చాలా జరిగినాయి. ఇప్పుడు చాలా జరిగినాయి కానీ ఆ టైంకి అది సబ్సైడ్ అయిపోతుంది. అంత ఏదవుతుంది ఓకే, ఎప్పటికైనా నిబురుగప్పు నిప్పేది అది ఎప్పుడు ఎలా అవుతుంది అనేది చెప్పలేదు. యూ కెనాట్ ఇమాజిన్ అండ్ విజువలైజ్. అది ఎప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్, స్ట్రే ఇన్సిడెంట్, మామూలు ఇన్సిడెంట్ ఉంటే దాని మేజర్ అయిపోతుంది వాళ్ళ మైండ్ లో ఒకటి. కొంత ఇప్పుడు ఈ యూత్ వీళ్ళు ఉంటారు కదా అన్గైడెడ్ పీపుల్, వాళ్ళు ఏదో చేసేసి అవుతుంది. మెజారిటీ ఆఫ్ ది పీపుల్, ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్ ఇంకా అదర్స్, దే ఆర్ నాట్ ఫర్ వయలెన్స్. ఈ కింది వాళ్ళు చిన్న యూత్ ఉంటారు కదా, వాడు ఏదో ఈ ఆవేశం, వాడికి వాడి మీద ఏదో కోపం ఉంటుంది ఇంతకుముందు. సో ఈ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దే టేక్ అడ్వాంటేజ్, క్రియేట్ ఫర్ ద ట్రబుల్. సో దానికి మళ్ళీ అగైన్ యూ టు డూ ఆల్ ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజెస్. సార్ షామీర్పేటలో ఎల్లంగోడు ఆయన వ్యవహారం అదే. ఆ రోజు కూడా మేము అదే రాత్రి టైం అంటే ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు అరే ఆర్గనైజ్ చేశారు అక్కడ రావాలా. వచ్చిన తర్వాత ఇంకేదో అనుమానం వచ్చింది వీళ్ళు పోలీసు వాళ్ళు అని, దాని మీద ఫైర్ చేసి చేయడంలో కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఇంజూర్డ్ అయ్యారు. నేను కూడా అప్పుడు తెలిసిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళా సీన్కి వెళ్ళాము. అవన్నీ చూసి మళ్ళీ వాళ్ళందరినీ కూడా అక్కడ అల్వాల్లో హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళందరికీ మరి ఎస్ఐ ఐ థింక్ ఒక్కరు చనిపోయారు అందులో. కానిస్టేబుల్ చనిపోయాడు, ఎస్ఐ బతికాడు. సో దాని మీద మళ్ళీ ఈ ట్రైడ్ ఫర్ హిమ్ ఈ కుడ్ నాట్ గెట్. మళ్ళీ టీమ్స్ కూడా పెట్టాము, తర్వాత మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాను. తర్వాత ఆయన సరెండర్ అయ్యాడండి ఏదో అయింది. అచ్చా మీరు సైబరాబాద్ సిపి జాయింట్ సిపి నుంచి మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్ అయిపోయారు? అంటే నా ముందేమో శివప్రసాద్ ఉండే, శివప్రసాద్ తర్వాత నేను వెళ్ళాను, నా తర్వాత శశిధర్ రెడ్డి వచ్చాడు. సో ఇక అప్పుడు అక్కడ ఉన్నది కదా ఒకటే మేజర్ ఛాలెంజ్, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్స్ అక్కడే ఉన్నాను నేను. సో ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ అవన్నీ బాగానే ఈ టీమ్స్ క్యాష్ అవన్నీ పట్టుకోవడం అవన్నీ కూడా బాగానే జరిగినాయి. ఎలక్షన్స్ పీస్ఫుల్గా చేసాము. దాన్ని అక్కడ సైబర్ సెక్యూరిటీ ఒకటి మేజర్ అటెన్షన్ ఛాలెంజ్ ఆ టైంలో అది. తర్వాత నేను హైదరాబాద్ డిఐజీ వచ్చాను, హైదరాబాద్ రేంజ్ అండ్ ఆల్సో నిజామాబాద్ రేంజ్. అది ఒక వన్ ఇయర్ అక్కడ హైదరాబాద్ రేంజ్ ఉన్నప్పుడు మేజర్ ఇన్సిడెంట్స్ ఏమంటే సూర్యాపేటలో వీళ్ళు ఫైర్ చేశారు, ఇన్స్పెక్టర్ వాళ్ళ పైన చనిపోయాడు. సో వాళ్ళు వచ్చి అక్కడే ఆడు షార్ప్ షూటర్స్ ఉన్నారు, వాళ్ళ అటు క్యాంప్ దగ్గర ఉంది, రెండు మూడు రోజులు అక్కడే క్యాంప్ వేసి మళ్ళీ తర్వాత ఆడ ఒక దర్గా దగ్గర వచ్చి ఉన్నారు. తర్వాత తెలిసిన తర్వాత టీమ్స్ అన్నీ పెట్టి చేసిన తర్వాత ఫీల్డ్స్లో పరిగెత్తడము, వాడు పట్టుకోవడము, మళ్ళీ అక్కడ కూడా వాడు ఫైర్ చేస్తే అక్కడ మళ్ళీ కానిస్టేబుల్ చనిపోయాడు. జానకీపురం దగ్గర, జానకీపురం. సో దాంట్లో వాళ్ళిద్దరు కూడా చనిపోయారు.
అలాంతా టీం సిమీ ఏదో రాబరీ టీం అదొకటి జరిగింది. అదొక మేజర్ ఇన్సిడెంట్. తర్వాత ఒకటి ఆలేరు ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. వికారద్దని అనుకుంటా వాళ్ళు అక్కడి నుంచి జైలు నుంచి తీసుకొస్తున్నప్పుడు మధ్యలో జరిగింది. 6 మెంబర్స్ ఏదో చనిపోయారు. ఇవి 2 మేజర్ ఇన్సిడెంట్స్. అప్పుడు అంటే ఆలేరు ఎన్కౌంటర్లో ఇంకా చాలా అనుమానం ఉన్నాయి కదా. ఇప్పటికి అనుమానాలు ఏం లేదు. ఎందుకంటే మేము పోయి చూసినాము. అంటే బికాస్ ఆఫ్ ది పాస్ట్ ఇన్సిడెంట్స్, పర్టికులర్ పర్సన్ బిహేవియర్, అగ్రెసివ్ బిహేవియర్, అందరినీ తిట్టడం, రెచ్చగొట్టడం, అటువంటి బిహేవియర్ అండ్ ఆల్సో అటాకింగ్ నేచర్. అంటే వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని వచ్చారు వరంగల్. ఈ వాజ్ ఏందో వరంగల్ జైలు అండ్ ఈ వాజ్ బ్రాట్ టు ద హియరింగ్ అనుకుంటా కోర్టుకు. కోర్టు మధ్యలో ఏదో మరి అంటే వికారద్దీన్తో పాటు అందరికి హ్యాండ్ కప్స్ వేస్తుండగా వైరల్గా ఓపెన్ చేశారండి. హ్యాండ్ కప్స్ ఇప్పుడు హ్యాండ్ కప్స్ ఉండి అక్కడ ఈ వాజ్ టేకన్ టు పాస్ యూరిన్. కిందకి తెచ్చి మళ్ళీ హ్యాండ్ కప్స్ వేసే క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే. మళ్ళీ కిందకి తీసుకెళ్ళి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి హ్యాండ్ కప్స్ వేసే సమయంలో ఆ క్రమంలో జరిగినట్లుంది అది. ఏదో దాంట్లో కూడా అన్ని ఎంక్వైరీస్ ఇది సందీప్ సాండీల గారు ఎంక్వైరీ కూడా వేసినట్లు సిట్ వేసినట్టు. సిట్ కాకుండా ఇప్పుడు ఇది కదా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వెరిఫై చేశారు. ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవన్నీ చేసే, అలాగే మైనారిటీ కమిషన్ వాళ్ళు కూడా వెరిఫై చేశారు. హైదరాబాద్ రేంజ్ తర్వాత ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ రేంజ్లో నేను రిటైర్ అయ్యా. రిటైర్ అయ్యి హైదరాబాద్ రేంజ్లో మీరు చేస్తున్న టైంలో నిజామాబాద్ రేంజ్ హైదరాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ నిజామాబాద్ మెదక్ హైదరాబాద్ మొత్తం అంతా. ఇప్పుడు హైదరాబాద్ రేంజ్ ఇస్ ద క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ ఫర్ ద ఎంటైర్ హాఫ్ ఆఫ్ ది తెలంగాణ. ఒక పాయింట్ అవును. ఇప్పుడు కూడా ఇప్పుడు మెదక్ నిజామాబాద్ అంతే. అదేమో ఓన్లీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. మళ్ళీ హైదరాబాద్ రేంజ్ డిఐజే ఓకే. ఇది అపాయింటింగ్ అథారిటీ, డిస్మిసల్ అథారిటీ, క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ ఫర్ నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, హైదరాబాద్, సైబరాబాద్ అందరూ కూడా ఇప్పుడు ఎస్ఐలు వీళ్ళందరినీ కూడా ఏఎస్ టు అలర్ట్, ఏఎస్ టు రిక్రూట్, ఏఎస్ టు గివ్ ద అపాయింట్మెంట్ ఆర్డర్, డిస్మిసల్ ఆర్డర్. ఈ అథారిటీ కూడా ఈయనే. ఇది ద క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ. ఇదేమో ఓన్లీ ఫర్ ఎగ్జిక్యూటివ్ పర్పస్ పెట్టుకున్నారు. అంటే ఏది నిజామాబాద్ రేంజ్ డిఐజీ బట్ ఆయన ఈజ్ నో పవర్స్. లైక్ ఇప్పుడు వరంగల్ రేంజ్ డిఐజీ ఇస్ ద క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ. డిఐజీ కరీంనగర్కు లేదు. అలాగే హైదరాబాద్ రేంజ్. ఓకే సార్, డిఐజీల్లో ఒక అపవాదం ఉంటుందండి. ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ప్రజాప్రతిని లెటర్లు తీసుకురావడం, తర్వాత ప్లస్ డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేవారంట, మీరు కాదు కొంతమంది, అది జరుగుతుంటాయంటారు అసలు? ప్రజాప్రతినిధులు లెటర్లు తీసుకురావడం జరుగుద్ది. లెటర్తో పాటు కవర్ కూడా ఉండాలి. నా దృష్టిలో నా టైంలో అయితే ఇప్పుడు లేదు. కొన్ని రేంజ్లో కొన్ని జరిగితే జరిగిండొచ్చు. ఐ కాంట్ సే నో, ఐ కాంట్ సే ఎస్ ఆల్సో. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. సో బట్ ఈ లెటర్ తీసుకురావడము, వాళ్ళు రికమెండ్ చేయడం అనేది న్యాచురల్, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. చెప్తూ ఉంటారు చాలామంది, ఫోన్లలో మాట్లాడతారు, లెటర్లు పంపిస్తారు, పర్సనల్ కూడా వచ్చి కలుస్తారు వీళ్ళు ఇవ్వాలని. అవి మనం వీళ్ళని బట్టి ఒకవేళ అది ఒక అది జెన్యున్గానే ఉండొచ్చు, అటువంటప్పుడు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కరీంనగర్ ఎస్పీ ఉన్నప్పుడు జస్ట్ వీళ్ళందరూ కానిస్టేబుల్, వీళ్ళందరూ ఎస్ఐలు, వీళ్ళందరూ పోస్టింగ్లు, వాళ్ళు పిలిచేసి వాళ్ళకి అడిగేవాళ్ళను, ఆప్షన్ తీసుకునేవాళ్ళం. ఇక వీళ్ళు బయట వాళ్ళు చెప్పే బదులు వీళ్ళ తీసుకుంటే మనం అది మన వాళ్ళ మనం చేయడం బెటర్ కదా.
అందుకని చెప్పేసి వాళ్ళకు ఇచ్చేసి రెండు మూడు ఆప్షన్స్ ఎక్కడ పోతావు అట్లనే నేను ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ అలాగే చేశా. అంటే మీరు చేశారంటలేదు కదండి, ఇప్పుడు కొంత మీరే ఒప్పుకుంటున్నారు ప్రజాప్రతినిధి లెటర్ ద్వారా కొంత లెటర్ లెటర్స్ లెటర్లు చేయడం వల్ల కొంతమంది బెన్కి ఇబ్బంది అవుతుంది కదండి. ఇప్పుడు ఆయన పవర్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చేయించుకుంటాడు. లేదు, ఇప్పుడు అతను లెటర్ ఇస్తాడు, లెటర్ ఇచ్చేసి ఇచ్చిన తర్వాత చూస్తాము ఇతను ఇంతకుముందు ఎక్కడ పనిచేశాడు, అక్కడే అక్కడే పనిచేస్తున్నాడా లేదా ఇంకో దగ్గర పనిచేసి ఇక్కడ వస్తున్నాడా, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటిది, పాస్ట్ హిస్టరీ ఏంటిది, అవన్నీ చూసి ఇది సూటబులా కాదా అని ఆలోచించుకొని ఓకే ఇది సూటబుల్ ఉన్నాడు అనుకో, ఆయన అడిగిండని ఇవ్వకుండా ఎందుకు మానేయాలి. మీరు చెప్పిన రీజన్ బాగానే ఉందండి, కానీ దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఎంపీల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళు అంచనా ఆ రకంగా మరి అది ఇంతకుముందు చెప్పా ఇంతకుముందు ఇట్ ఈస్ బికమ్ ఏ విషస్ సర్కిల్ నౌ. అంటే అది ఇంతకుముందు ఏమో కొద్దిగా చాలా తక్కువ లెవెల్లో ఉండేది, ఇప్పుడు అది పెరిగిపోతూ ఉన్నది, ఇప్పుడు ప్రతివాడు అదే చేస్తూ ఉన్నాడు. అందుకని వీళ్ళు వీళ్ళు ఎందుకు పోతున్నారు, ఇక్కడ చేయడం లేదు, ఇక్కడ జరగడం లేదు. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంత బ్రేక్ చేస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే ఒక ట్రాన్స్ఫర్ కోసం ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఒక లీడర్ దగ్గరికి వెళ్ళి పోలీస్ ఆఫీసర్లపై చేతులు కట్టుకుని నిలిచిన పరిస్థితి కనిపిస్తున్నాయి ఇప్పుడు. అదే మరి దట్ ఈస్ అది చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అనిపిస్తుంది అండి. వర్స్ట్ సిచువేషన్ కానిస్టేబుల్ గతంలో ఉండేవారు, ఇప్పుడు ఇన్స్పెక్టర్లు ఏసీపీలు పోయి చేతులు కట్టుకుంటున్నారు. జరుగుతుంది అంటే ఆ విధంగా పోస్టులు తీసుకోవడం వల్ల రేపొద్దున ఆయన చెప్పినట్లే చేయాల్సి వస్తుంది కదా. అంతే కదా మరి, ఇప్పుడు నేను నీ దగ్గర వచ్చి పోస్టింగ్ తీసుకుంటే మనం చెప్పిన చేయాలి కదా. అంతే కదా, ఇద్దరు అండర్స్టాండింగ్ అక్కడ కూడా బేరం పెట్టుకున్న పొలిటీషియన్ ఏం చేస్తున్నాడంటే 6 మంత్స్ అవగానే చేంజ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇంకా ఇంకెవరో వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి ఇస్తాడు. ఆ వెర్షన్ వచ్చేసరికి కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే మా పెర్ఫార్మెన్స్ చూసి కానీ ఆఫీసర్లు కానీ పోస్టింగ్లు ఇచ్చుంటే మేము ఆ విధంగా పొలిటీషియన్ దగ్గర పోవం కదా అని వాళ్ళ వెర్షన్. ఇది బోత్ వేస్ కరెక్టే, కానీ మరి అది ఎందుకు విషస్ సర్కిల్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఉన్న టైంలో ఒక పోస్టింగ్ అయిన తర్వాత పలానా వ్యక్తి పెర్ఫార్మెన్స్ చూడడం మన ఏసీఆర్ చూసుకున్న తర్వాత పోస్టింగ్లు ఇచ్చేవారు, ఇప్పుడు ఏసీఆర్ అనేది పట్టించుకోవట్లేదు కదండి. ఏసీఆర్ అంటే ఇప్పుడు జనరల్లీ ఏదో బ్యాడ్ ఫీల్ అయితే తప్ప ఇచ్చేస్తున్నాం మరి. అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చేసింది మరి, అది ఇట్ ఈస్ నాట్ అది కూడా పోలీసింగ్ మీద డ్యామేజ్ అవ్వడానికి అదో కారణం. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో ఫర్ ది గవర్నమెంట్ ఆల్సో. రైట్. ఇప్పుడు వాడు అన్నీ చేసుకొని అక్కడ వెళ్ళిన తర్వాత వాడు ఏం చేస్తాడు, పని చేయడు, అలాగే పబ్లిక్ను పీడిస్తూ ఉంటాడు. సో దేర్ బై ద గవర్నమెంట్ ఆల్సో గెట్స్ అ బ్యాడ్ నేమ్. అంటే ఆ కల్చర్లో రావడం వల్ల ఏమని జరుగుతుందండి సార్? ఇప్పుడు అంటే నేను తెలంగాణ కాదు రెండు స్టేట్లు కూడా చెప్తున్నా, నెక్స్ట్ 1 మంత్ తర్వాత ఏ పోస్టుకు వెళ్తానని ముందే డిసైడ్ చేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు జనరల్గా మీరున్న టైం అంటే కొంతమంది కొంతమంది అందరూ కదండి, ఇప్పుడు మీరున్న టైం పీరియడ్లో కానీ తర్వాత కొంత ఆఫీసర్లు కానీ అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. కొంతమంది చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అంట ఏ చెక్ పెడతా ఉంటారు కొన్ని సందర్భాల్లో వీలు కాదు. అంటే ఇప్పుడు ఆఫీసర్స్ అందరు కూడా వాళ్ళు చెప్పిందే చేస్తారని కాదు, కొన్ని మరి వీలు కాని సందర్భాల్లో కొన్ని చేయాల్సి ఉంటుంది. అంటే గతంలో 100లో 1-2 కేసెస్ 3-4 కేసెస్ ఉంటాయి, ఉండదని కాదు. అంటే ఇప్పుడు రేషియో పెరిగింది, అంటే గతంలో 10% ఇప్పుడు 30% అయినట్లుంది పొలిటికల్ పోస్టింగ్. ఇవి కొన్ని పెరిగినాయి లేదండి పెరిగిన. అంటే నెక్స్ట్ 1 మంత్ తర్వాత ఏ సబ్ డివిజన్కి వెళ్తానని కూడా ఏం డిసైడ్ చేస్తున్నారంటే అది ఎంత పవర్ఫుల్ అని అర్థం చేసుకున్నాను. అంటే అట్లా డిసైడ్ చేసేవాళ్ళు చాలా తక్కువనే, ఏదో ఒక పోస్టింగ్ కానీ పోయేటోళ్ళు ఉంటారు. నేను పర్టికులర్ దానికే పోవాలని డిసైడ్ చేసేవాళ్ళు వెరీ తక్కువ ఉంటారు లేండి. అంటే అటువంటి వాళ్ళని చూసిన తర్వాత న్యూట్రల్ ఆఫీసర్ కూడా ఆ ట్రాక్లకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా. అంటే ఇక మరి దాన్ని ఏం చేయలేము. ఇప్పుడు కొంతమంది ఆల్వేస్ ఏ సిస్టమ్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా, కొంతమంది వెరీ ఫ్యూ విల్ గెట్ ఆన్ లైక్ దట్, నాట్ ఎవ్రీబడి, అందరికి వీలు కూడా సాధ్యం కూడా కాదు. కొంతమంది ఉంటారు దాన్ని మనం ఏం చేయలేము.
ఇలా చెక్ పెట్టినా కూడా కొంతమంది చేస్తారు. వాడు పనిగా కొంత ఎఫిషియెంట్ ఉంటాడు, ఎఫిషియెంట్ ఉంటాడు, పని చేస్తాడు, ఇవి చేస్తాడు అది చేస్తాడు. మరి కొంతమంది అందరికి సాధ్యం అది, అందరికి సాధ్యపడదు అది. ఓకే సార్, మీరు నిజామాబాద్ రేంజ్ డిహెచ్ఐకి రిటైర్ అయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ మీకు మరి అంటే తర్వాత ఒక 1 ఇయర్ నేను అక్కడ మళ్ళా అటు బయట వెళ్ళొచ్చాను. తర్వాత ఇక డీజీ గారు వాళ్ళే అక్కడ ఒక కమిటీ వేద్దామని అప్పుడు అనుకున్నాను. ఎందుకంటే సర్వీస్ రూల్స్, సర్వీస్ మ్యాటర్స్లో చాలా ప్రాబ్లం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో, అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంది, పోలీసులో ఎక్కువ ఉంది. ఈ లిటిగేషన్స్, ఈ సీనియారిటీ ఇష్యూస్, ఈ వాటిపైన సో మెనీ సుప్రీంకోర్టు కేసెస్, హైకోర్టు, ట్రిబ్యునల్స్ ఇట్లా ఉన్నాయి, ఎప్పుడూ కోర్టు కేసులే. దానివల్ల టైంకు ప్రమోషన్లు ఇవ్వడం జరగదు, ప్రమోషన్లు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళ రిజైన్మెంట్. సో ఇవన్నీ కొన్ని రూల్స్ ఎప్పుడో అప్పుడు 1953 వాళ్ళ ప్రాంతంలో పెట్టినాయి, అవి మళ్ళీ చేంజ్ చేయలేదు. చేంజ్ చేయకుండా అందరికీ ఒకటే రూల్ని మధ్య మధ్యలో కొన్ని అమెండ్మెంట్స్ ఇచ్చారు, కొన్ని ఏమో వాటి సర్కులర్స్ ఇచ్చాడు రూల్ అమెండ్ చేయకుండా. సో అవన్నీ దే క్రియేటెడ్ ప్రాబ్లమ్స్. సీనియారిటీ ఫిక్సేషన్ మధ్యలో ఈ ఎక్స్పీరియన్స్డ్ ఫామ్లో యాక్సిలరేటర్ ప్రమోషన్స్ పెట్టారు. యాక్సిలరేటర్ ప్రమోషన్స్ ఇచ్చిన వాళ్ళకు ఎక్కడ ఇవ్వాలి సీనియారిటీ, దాని మీద గొడవలు. మళ్ళీ ఇప్పుడు ఈ కన్వర్షన్ సిస్టమ్ పెట్టారు, అంటే అక్కడ అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో టు గెట్ ద వర్క్ వాళ్ళకి ఇన్సెంటివ్ కానీ పెట్టారు, మంచి ఉద్దేశంతో పెట్టారు. కానీ ఇవన్నీ లిటిగేషన్ వస్తుందని ఊహించలే. ఏఆర్ నుంచి, ఏపీఎస్పీ నుంచి ఇళ్ళకి వచ్చిన వాళ్ళు, వాళ్ళ సీనియారిటీ ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఇవ్వాలన్నా కొంతమంది ఏమో రూలు కొద్దిగా వేగ్గా ఉండే, కొందరు ఏమో ఇదిగా అప్లై చేశారు, కొందరు అది అప్లై చేశారు, మళ్ళీ దాని మీద లిటిగేషన్లు. ఇంకా ఒకప్పుడు అవుట్ ఆఫ్ సీనియారిటీ ప్రమోషన్లు ఉండే, ఇక ఎక్స్పీరియన్స్ ప్రాబ్లం అది ఉన్నది, పని చేసిన వాడికి కొంచెం ఇన్సెంటివ్ ఉంటుందని వాళ్ళకు పీసీ ఉంటే హెడ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐ, అట్లా అవుట్ ఆఫ్ సీనియారిటీ ప్రమోషన్లు ఉండే. దానికి ఏది మళ్ళీ దానికి సపోర్టింగ్ రూల్ లేదు. మళ్ళీ వాళ్ళకు కూడా వాళ్ళ సీనియారిటీ ఫిక్సేషన్, లిటిగేషన్స్ అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు అట్లా ఇప్పుడు కొన్ని జరిగినాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి అవుట్ ఆఫ్ సీనియారిటీ దాంట్లోనే పర్సనల్ ప్రమోషన్లు అని కూడా ఇచ్చేవాళ్ళు. దాంట్లో కూడా అప్పుడు దీన్ని వేరే సిబిఐలో పనిచేసి ఇంకా వేరే దాంట్లో పనిచేసి అక్కడ పనిచేసిన పీరియడ్ అక్కడ ప్రమోషన్ ఇస్తారు. సిబిఐ అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకు ఎస్ఐ అంటే ఇన్స్పెక్టర్ ప్రమోషన్ ఇస్తారు, డిఎస్పీ అంటే అట్లా. ఆయన కూడా వాళ్ళు పోయి మాకు అక్కడ ఇచ్చారు కాబట్టి ప్రమోషన్, మా ప్రమోషన్ ఆ డేట్ నుంచి కౌంట్ చేయాలని అట్లా కూడా తీసుకున్నారు. సో ఇట్లా ప్రతిదానికి ప్రాబ్లమ్స్ ఉండే. సో అవన్నీ కూడా తీసుకొని కోర్టు రూలింగ్స్ ఏమున్నాయి అవన్నీ స్టడీ చేసేసి ఇప్పుడు కొత్తగా రూల్స్ అంటే ప్రధాని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ న్యూ రూల్స్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నాం. సో అది కమిటీ అన్నమాట, దానికి నేను చైర్మన్గా ఉన్నాము. తర్వాత ఒక 6 మెంబర్స్ ఉన్నారు, అలా అంతా రిటైర్డ్ ఏఓస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. మీ పోస్ట్ పేరేం పేరండి? చైర్మన్ సర్వీస్ రూల్స్ రివిజన్ కమిటీ. ఓకే. సో దాని మీద మళ్ళా మేము అన్నీ చేసి నోట్స్ అన్నీ తయారు చేసి ఈచ్ సబ్జెక్ట్ మీద వి హ్యాడ్ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ డీజీపీ ఇంకా అదర్ సీనియర్ ఆఫీసర్స్ అందరితో అవన్నీ చేసి ఓకే దానికన్నీ ఏమేమి రావాలనేది చేసుకొని రెడీ అయిపోయింది. తర్వాత మళ్ళీ మనకు కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఓకే. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చే వరకు ఇప్పుడు ఇక్కడ లోకల్ క్యాడర్ ఇవి అన్నీ చేంజ్ చేశారు, రిజర్వేషన్ అవన్నీ కూడా. ఇంతకుముందు డిఎస్పీ, ఆర్డిఓ ఇళ్ళంతా స్టేట్ క్యాడర్ అండి, ఇప్పుడు మల్టీజోన్ క్యాడర్ అయింది. అలాగే ఇప్పుడు పీసీ లెవెల్ది డిస్ట్రిక్ట్ క్యాడరు,
తర్వాత కొన్ని జోనల్ క్యాడరు మల్టీ జోనల్ క్యాడర్ స్టేట్ క్యాడర్కు రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు వాళ్ళ స్టేట్ క్యాడర్కు ఈ మన ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 95% రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాడర్. ఓకే, ఇంతకుముందు అది లేదు. సో ఇప్పుడు లోకల్ క్యాడరు ఆర్గనైజ్ చేయాలి. పీసీ లెవెల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ డిఎస్పి అవి గవర్నమెంట్ పంపించాము. అవి లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ ది గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత అవి రూల్స్ అన్నీ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చైర్మన్గా ఉన్నారు సర్వీస్ మెటర్కి. అవును సార్. ఫైనల్గా డిపార్ట్మెంట్లకు మీరు ఎస్ఐగా వచ్చారు, డిఏజీగా రిటైర్ అయ్యారు. మీరు మొత్తం మీ కెరీర్ అంతా కూడా సాఫీగా వచ్చింది. మీలాగే అందరూ కూడా నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు పీస్ఫుల్గా పనిచేసుకుంటూ ప్రజలకు మంచి పేరు తీసుకురావడం ప్రజల్లో ఏం చేయమంటారు? అంటే బేసిక్గా వాళ్ళ ఒక్క పేరే కాకుండా ప్రజల్లో పోలీస్కి మంచి ఇంప్రెషన్ తీసుకురావాలి. అదే వారు ఇప్పుడు యూఆర్ బేసికల్లీ టు సర్వ్ ద పీపుల్. ఇప్పుడు ప్రధానికి పోలీస్ అవసరం ఉంటుంది. ఏదో కష్టాల్లో ఉంటే పోలీస్ దగ్గర వెళ్తే ఏదో సాల్వ్ అవుద్ది, సమస్య పరిష్కరిస్తారని వస్తారు. అంటే అలాగే దే హ్యావ్ లాట్ ఆఫ్ హోప్స్ అన్నమాట. అవును, ప్రజలు పోలీస్ అంటే ఒక దేవుడిలా చూస్తారు. అదే అటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా మనకు చాలా ప్లేసులలో కొంతమంది ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఫర్ ఇయర్స్ పీపుల్ రిమెంబర్, వాళ్ళని గౌరవిస్తారు. గారు మా సార్ ఉన్నప్పుడు ఇట్లా ఉండే అట్లా చెప్పుకుంటారు. సో ఆ రకంగానే మనం యూ టు రీచ్ టు ద పబ్లిక్. దానికి చేయాల్సింది ఏమి లేదు. ఇప్పుడు నీ యాక్టివిటీ నువ్వు చేసుకుంటావు. ఎట్ ద సేమ్ టైం వచ్చిన వాళ్ళకు ఎవరైతే వస్తారో పోలీస్ స్టేషన్ కానీ వాళ్ళకు వాళ్ళకు ఆడియన్స్ ప్రాబ్లం విను. ఓకే, వాళ్ళు దే కమ్ విత్ డిఫరెంట్ ఆస్పిరేషన్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్. మనం చేసేటివి ఉంటాయి, చేయని ఉంటాయి. సివిల్ ఇష్యూస్ ఉంటాయి, సివిల్ మ్యాటర్ మనం చేయలేము. అయినా కూడా వినే బాబు నేను చేస్తాను, చేయగలుగుతాను అని ఒక వానితోనే ఒక 5 నిమిషాలు ఏదో టైం ఇచ్చా, ఏదో మాట్లాడితే 50% ఆఫ్ ది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పబ్లిక్ విల్ గెట్ కాన్ఫిడెన్స్, అరే పోలీసులు ఉన్నారు మా మాట వింటారు అనేది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకసారి యూ జనరేట్ దట్ కాన్ఫిడెన్స్, దట్ విల్ హెల్ప్ యూ ఇన్ మెనీ సిచ్యువేషన్స్. యువర్ టెన్యూర్ అయ్యేదాకా నీకు దట్ అదొక కౌచంలాగా ఉపయోగపడుతుంది. దట్ విల్ హెల్ప్ యూ టు సేల్ త్రూ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఆల్సో. ఏదైనా మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ల్యాండ్ ఆర్డర్ కమ్యూనల్ ఇంకేదో వచ్చినా కూడా ఆ టైంలో ఇది ఉపయోగపడుతుంది. సో ప్రాపర్ ఆడియన్స్ గివ్, ప్రాపర్ ఆడియన్స్ ప్రాబ్లమ్స్ విను, దట్ విల్ సెట్ రైట్. యూ విల్ నాట్ క్రియేట్ ఎనిమీ. నువ్వు వినకుండా పోతే వాడిని పాపం ఎక్కడి నుంచో వస్తాడు, వాడిని మాట వినవు, కంప్లైంట్ తీసుకోరు చాలా సిచ్యువేషన్లో. ఓసారి మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ దూరంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్తే వాళ్ళు కూడా పోవటానికి భయపడుతుంది. సార్ మీరు ఒకసారి చెప్పండి, అటువంటి సిచ్యువేషన్ ఉన్నది. సో అది మనం దూరం చేయాలి. పబ్లిక్ పబ్లిక్ కోసం యూఆర్ దేర్. సో పబ్లిక్ యూ టు గివ్ ప్రాపర్ ఆడియన్స్. నువ్వు అది చేస్తావా చేయవా వేరే సంగతి. లీగల్గా చేయగలిగితే చేయు, చేయలేకుండా చేయకు, బట్ విను. అది చేస్తే మనకు చాలా మటుకు ఇది సాల్వ్ ద ప్రాబ్లం. మీరు చెప్తున్న సూత్రాలన్నీ కూడా మీ లెవెల్ ఆఫీసులో జరుగుతున్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం జరగట్లేదు. అది వాస్తవం కాదు. గ్రౌండ్ లెవెల్లోనే జరగాలని నేను చెప్పేది. ఇంకా జరగట్లేదండి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోనే జరగాల. ఇప్పుడు సిటీలో తీసుకోండి. ఇంత ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మేము జాయిన్ అయినప్పటికీ మాకంటే ముందు జాయిన్ అయిన టైం తీసుకుంటే కూడా అప్పట్లో ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్నాయి. నవడేస్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. మల్టిపుల్ చాలా కాంపౌండెడ్ అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది టైము ఈ ఎస్ఐ కానీ ఇన్స్పెక్టర్ కానీ అలా టైం అంతా బందోబస్తులను వెళ్ళిపోతారు. వాళ్ళు ఏదో టైంలో పోలీస్ స్టేషన్లో ఉండడము, కూర్చోవడం, వాళ్ళని వినడం అనేది జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోటోకాల్ డ్యూటీస్ కానీ ల్యాండ్ ఆర్డర్ బందోబస్తులు వీటిల్లో ఎక్కువ టైం వెళ్ళిపోతుంది. సో అది కూడా ఒక కారణం.
ఈ టైం లేదు మరి ఈ కెనాడు ఆ కింది లెవెల్లో ఉంటారు కింది లెవెల్లో ఎంత మనం చాలా మటుకు చేంజ్ అవుతుంది బిహేవియర్ దాని గురించి కూడా ట్రైనింగ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి బట్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ద సేమ్ వే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉన్నా కూడా నీకు పెద్ద కనపడదు ఇంప్రూవ్మెంట్ ఉంది బట్ పెద్ద ఓషన్లో చిన్న ఇంప్రూవ్మెంట్ ఏం కనపడుతుంది కనపడదు అంటే మీ గ్రౌండ్ లెవెల్ సమస్య మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీరు అన్నారు బందోబస్తుకి ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి ఒక టైం ఉండట్లేదని ఒక బందోబస్తు కోసం మధ్యాహ్నం వీవీఏపీ వస్తారంటే మార్నింగ్ నుంచి అలర్ట్ చేయడం వల్ల ఆ రోజంతా టైం వేస్ట్ అవుతుంది కదా అవును మరి అటువంటిప్పుడు ఆ టైం ఒక పర్టికులర్ పెట్టుకుంటే బెటర్ కదండి మొత్తం వన్ డే అంతా వేస్ట్ అవుతుంది కదా అయ్యో అట్లా ఒక్క వన్ డేనే కాదు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్ హస్ బికమ్ రొటీన్ ఎవ్రీ డే అట్లానే అవుతుంది కరెక్ట్ దానివల్ల మ్యాన్ పవర్కి అదే కదా మరి అందుకే ఇప్పుడు ఆ సమస్యని షార్ట్అవుట్ చేయొచ్చు కదా అంటారు ఆ సమస్యను షార్ట్అవుట్ చేయాలంటే ఎగ్జాంపుల్ ఒక గవర్నర్ వస్తారో లేదా సీఎం వస్తారని సడన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆయన ఎప్పుడో 4 o'clock వస్తారంటే మార్నింగ్ 8 o'clock నుంచే రోప్ పార్టీ అంటారు ట్రయల్ అంటారు అన్నీ జరుగుతుంటాయి ఆయన 4 o'clock రాడు 6 వస్తాడు దానికోసమని చాలా స్టడీస్ కూడా చేశారు అవన్నీ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు కాకపోతే ఒకటి ఏంటంటే మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేయాలి మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేయాలంటే అగైన్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్స్ దే ఆర్ నాట్ గవర్నమెంట్ పాలసీ అది అంటే అలా కాకుండా సార్ ఇప్పుడు పర్టికులర్గా ఒక జోన్ ఉంది వివిపి జోన్ హైటెక్ సిటీ లేదా గవర్నర్ ఇక్కడ రెగ్యులర్ మూమెంట్ ఉంటుంది అక్కడికి ఒక వివిఏపీ వస్తున్నప్పుడు ఒక ఒక ఫ్రేమ్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది మీకు ఎవరు వస్తారు ఎంట్రీ ఎగ్జిట్ బందోబస్తు రూట్ మ్యాప్ అన్నీ ఉంటాయి కదా సిస్టమ్ లాగా రెడీ మీద రెడీ టు ఈట్ లాగా పెడితే ఆ ఫిక్సింగ్ అయిపోయి రావడం వచ్చేవచ్చు కదా కానీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అక్కడ ఉండడం వల్ల వాళ్ళ ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఇప్పుడు మన వెస్టర్న్ సిస్టమ్ మన సిస్టమ్ కంపేర్ చేయలేము వెస్టర్న్ సిస్టమ్ లోపల వాళ్ళు ఆ రకంగా వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ కల్చర్ మన కల్చర్ ఇప్పుడు ఇక్కడ మనది దేర్ ఆర్ సో మెనీ థ్రెట్స్ అన్ఫోర్సీన్ థ్రెట్స్ ఉంటాయి పబ్లిక్ నుంచి ఉండొచ్చు ఇటు ఈ స్లీపర్ సెల్స్ కావచ్చు కమ్యూనల్ కావచ్చు ఎక్స్ట్రీమిస్ట్ కావచ్చు డిఫరెంట్ ఏనో ఎక్కడే చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా దట్ విల్ పుట్ ద విఐపి థ్రెట్ థ్రెట్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ ప్రతి దగ్గర కూడా మన దగ్గర లిమిటెడ్ నెంబర్ ఉండరు కదా వచ్చి అందరూ మీద పడుతూ ఉంటారు ఏదేదో ఇది ఉంటుంది లార్జ్ క్రౌడ్ మేనేజ్మెంట్ సో వీటన్నిటి కోసమని వీడు ముందే 4-5 గంటలు అడ్వాన్స్ అయినా పోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆయన వస్తుండంటే రూటు ట్రాఫిక్ అంతా ఆపాలా ఏ ట్రాఫిక్ ఇట్లా చాలా ఉంటాయి దానికోసమని నేను అడ్వాన్స్ పోవాల్సే ఉంటుంది ఇంతకుముందు చాలా దానికోసమని కూడా అంత ఇది ఉంటుందని చెప్పేసి కూడా కొద్దిగా టైం కూడా తగ్గించేసి ఇన్స్టెడ్ ఆఫ్ 4-5 అవర్స్ అట్లీస్ట్ ఒక 1 hour 2 hours ముందు పెట్టడం అట్లా కూడా జరుగుతున్నాయి బట్ స్టిల్ దట్ ఈజ్ ఎ ప్రాబ్లం అలా జరుగుతున్నాయి కానీ బట్ స్టిల్ ఇట్ ఈజ్ అదే దాంట్లోనే పోతుంది మొత్తం టైం అంతా కూడా యూ డోంట్ హ్యావ్ టైం ఫర్ యువర్ మేజర్ డ్యూటీస్ క్రైమ్ డిటెక్షన్ కానీ ప్రివెన్షన్కు టైం లేదు ఎక్కడ ఉంటుంది ఇప్పుడు వీడు ఈ పనిలోనే పోయి మళ్ళీ అదే డ్యూటీ చేయమంటే ఎక్కడ చేస్తాడు ఉంటాడు రోడ్డు మీద ఎక్కడ పోయి పడుకుంటాడు ఎనర్జీ అంతా వేస్టే అదే మరి అది మీరు హైటెక్ సిటీ బందోబస్తు చేస్తారు ఆయన మనకు జగద్దరికుడు వచ్చేసరికి ఎనర్జీ వేస్ట్ అయితే ఇంకా తెలిసిపోయి ఉంటాడు అది ఒక సిస్టమ్ అట్లా తయారైపోయింది ఇప్పుడు ప్రతి చిన్న వాళ్ళు వచ్చినా కూడా ఇప్పుడు కావాలంటున్నా ఇప్పుడు అప్పుడే ఓన్లీ ఐఆర్ డిగ్నేటరీస్ ఉన్నప్పుడు అవి ఉండేది ఇప్పుడు చిన్న డిగ్రీ చిన్న వాళ్ళకు కూడా బందోబస్తు కావాలంటారు మా దగ్గర ఎందుకు రాలేదు పెట్రోల్ చిన్న లీటర్ కూడా అదే మరి అది అట్లా సిస్టమ్ అట్లా డెవలప్ అయింది మరి అన్ఫార్చునేట్లీ ఓకే పోలీస్ డిపార్ట్మెంట్కి రండి ప్రజలకు నేరుగా సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే ఉందంటున్నారు గంగాధర్ గారు తమ దగ్గరకు వచ్చే వాళ్ళతో మీరు ఏం సహాయం చేయినా చేయకపోయినా కూర్చొని నవ్వుతూ మాట్లాడితే సగం సమస్య పరిష్కారం దొరుకుతుందంటున్నారు గంగాధర్ గారు ఆ విధంగా మాట్లాడడం వల్ల మీకే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ పరువు కూడా పెంచే వాళ్ళు అవుతారు మీరు ఆ ప్రాంతంలో పనిచేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ ప్రజల మీద మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారంటూ గంగాధర్ గారు చెప్తున్నారు
ఇది వారం గంగాధర్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కేసుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నా పేరు ఎడ్ల గంగాధర్, రిటైర్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్, ప్రజెంట్లీ వర్కింగ్ యాజ్ చైర్మన్ సర్వీస్ రూల్స్ రివిజన్ కమిటీ తెలంగాణ స్టేట్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్.